ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలా నమస్కారం. ఒక ముఖ్య ప్రకటన. ఈరోజు ఉదయం సరిగ్గా 8:30 ఏర్పడబోతోన్న సంపూర్ణ సూర్యగ్రహణం గత 20 సంవత్సరాల కాలంలో చూడని అతి గొప్ప వింత అని ఖగోళ శాస్త్రజ్ఞులు ఉద్ఘాటించారు. ఈ సూర్యగ్రహణం ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఉంటుందని, రాజస్థాన్లో 20 నిమిషాల పాటు ఉంటుందని శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. ఈ అరుదైన సంఘటనను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుండి శాస్త్రజ్ఞులు ఆంధ్రప్రదేశ్కు 2 రోజులు ముందే చేరుకున్నారు. ఇది ఇలా ఉండగా, ఈ సూర్యగ్రహణం ప్రమాదకరమని, ముఖ్యంగా చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు అతి జాగ్రత్తగా ఉండాలని, గ్రహణ సమయంలో సూర్యుణ్ణి నేరుగా చూడ్డం ప్రమాదకరమని కొందరు పెద్దలంటున్నారు. మా దరిద్రుడు కనిపించారా? నీ మొహం కనపడలేదు, దరిద్ర మొహం కనపడుతుంది. ఇంతకీ మీరు ఎవరో చెప్పండి. గ్రహణానికి ఇంకా 8 నిమిషాలు టైం ఉంది. ఈ లోగా మనం మొహాలు చూసుకుంటే పోలా. క్యాషియర్ పరమానందం గారా? అరే 8 ఫ్లాట్ యానాది గారా? అవును, మనం చాలా తెలివిగా ముసుగులు వేసుకున్నాం అనుకున్నాం, మనకంటే పెద్ద ముసుగులు వేసుకుని వాళ్ళు ఎప్పుడో పారిపోయారు. అవును, సుధ ఇంట్లో ఉందా? లేదండి, ఫ్లాట్ తాళం వేసి ఉంది. అలా చెప్పు, ఈ లిటిల్ సోల్జర్స్ వేసుకుని ఎప్పుడో ఆ
చూడండి సుధ వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దయా జాలి చూపించకూడదు. కడిగి పారేయాల్సిందే. అస్సలు నేను వదలను. దిలిపావతలు పడేస్తాను. వస్తోంది వస్తోంది. ఆగు. ఏమ్మా సూర్యగ్రహణం రోజున పిల్లలు తీసుకుని బయటకు వెళ్తావా? సూర్యరశ్మి సోకితే కాళ్ళు చేతులు పడిపోవు. సూర్యుని చూస్తే కళ్ళు పేలిపోవు. అయిపోయిందా? ఇంకా ఉందా? రైలు పట్టాలుండేది రైలు వెళ్లడానికి కానీ తలలు పెట్టి చావడానికి కాదు. కరెంటు ఉండేది గాలి వెలుతురు పొందడానికి కానీ చేత్తో పట్టుకుని చావడానికి కాదు. బావులు తవ్వింది నీళ్లు తోడుకుని తాగడానికి కానీ మనుషులు దూకి చావడానికి కాదు. అలాగే మీరు సూర్యుని నేరుగా ఎవరు చూడమన్నారు? అందుకు అవసరమైన కళ్లద్దాలు పెట్టుకుని చూడమన్నారు. ఎక్కడో అమెరికాలో జరుగుతున్న ఆటల్ని మనం ఇంట్లో కూర్చొని చూస్తున్న రోజులు ఇంకా గ్రహణ రోజుని సూర్యుని చూస్తే కళ్ళు పోతాయని రాహుకేతులు మింగుతారని పిల్లలకి ప్రపంచ తెలియనివ్వకుండా చేస్తున్నారు. అసలు మనం ముందుకెళ్తున్నాం వెనకెళ్తున్నామో తెలుసుకోండి. వీళ్ళని కాబోయే డాక్టర్లనో సైంటిస్టులనో లేకపోతే ఇంకా గొప్ప వాళ్ళనో చేయాలని ఆలోచించండి. కానీ మీకంటే మూఢంగా బతకాలను కోరుకోవద్దు. కమాన్. ఏంటలా నోరెళ్ళ పెట్టడం చూస్తున్నా? దోమలు దూరతాయి. ఏదో కడుగుతాను తుడుస్తా అన్నావు కదా. ఇంట్లోకి వెళ్ళి బకెట్ చీపురు తీసుకొచ్చి శుభ్రంగా ఫ్లాట్స్ అని కడిగేస్తాయి. అయినా మన పిల్లలు సైన మరగదురా. అన్ని ఆవిడ చూసుకుంటది కదా. వెళ్ళండి వెళ్ళండి. ఏదో టీవీ చూసినట్టు చూస్తున్నాను. శత్రువులే నిన్ను పడగొట్టలేకపోయారు. ఈ శిశింద్రియులు చూడు ఎలా నిన్ను పడగొట్టేస్తున్నారు. రామనామం వింటే హనుమంతుడు పొంగిపోయినట్టు దేశభక్తి గీతం వింటే నేను ఉప్పొంగిపోతానమ్మా. రేయ్ పిల్లలు, కమాన్ ఫాల్ ఇన్ లైన్ మార్చ్. నువ్వు కూడా తీసుకోమ్మా. రోజు ఏంటి బాబా ఇది? పర్వాలేదమ్మా, నాకు మాత్రం ఎవరున్నారు. హ్యావ్ ఇట్. ఎరా, ఆ పిల్లని అప్పుడు అకౌంట్లో వేసుకున్నావా? నీకెందుకు అంత ఇంట్రెస్ట్? ఏం లేదు, నాకేమైనా లోన్ ఇస్తావని. బ్యాంకు తర్వాత కొట్టాలంటే తల బద్దలవుద్ది. నిన్ను చూస్తుంటే నా భువనేశ్వర్ గుర్తుకొస్తోంది. భువనేశ్వర్ ఎవరండి? మీ కూతురా? కాదు, నేను ఉంచుకున్న పెళ్ళం. ఏ పిచ్చి పిచ్చి అక్క, నేను బడి కట్టే. ఏంటే గొడవ? బయటికెళ్ళు. ఉంచుకున్న వాడు ఈ ముసుకొచ్చిన నట పెళ్ళాన్ని క్రిమినల్ గా నటించమంటే ఎలాగుంటుంది? ఇంటికి చెప్తా బాబు. చెప్పు, వందలేని? లేవండి. యాభైలు? లేవండి. ఇరవైలు? లేవండి. పదులు? లేవండి. ఇగోండి. డబ్బులుండే లెక్కెట్టి కాస్త చీటు తెచ్చి పెట్టిన బాబు, పుణ్యం ఉంటదనే. ఇది బ్యాంక్ అనుకున్నావా? తిరుపతి పరకామని అనుకున్నావా? ఏదో కూరగాయలు అనుకున్నానండి. నా కాడ చిల్లర తప్ప నోట్లు లేకుంటాయనే. రే, ఈ చిల్లర అంతా ఎవరు కడతారా? శుభ్రంగా చిమ్మి మూడనట్టు పో. ఇందాక నుంచి చూస్తున్నాను, మీరు చేసే పనికన్నా ఇదే బెటర్. కానివ్వండి, ఈ చిల్లరంతా లెక్క పెట్టేసరికి రిటైర్ అయిపోతాం. అంతే, ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద. మధ్యతరగతి ఇంట్లో ఆడపిల్ల పెళ్ళంటే మహాభారత యుద్ధం చేసినంత రిస్క్ అని మీకు తెలుసు. అది దృష్టిలో ఉంచుకోమని మనవి. ఏం చదువుకున్నావు? బిఏ చదివిందని చెప్పానుగా. సంగీతం వచ్చా? కన్న తండ్రి నాకే రాదు, ఇక మా అమ్మాయికి ఎలా వస్తుంది? బాబాయ్ గారు మమ్మల్ని కాస్త మాట్లాడిస్తారా? అలాగే. మాట్లాడేది ఏముందండి, ఆ అమ్మాయి మాకు బాగా నచ్చింది. కానీ ఆ కానీలో కోట్లాది కోరికలు ఉన్నాయని మాకు తెలుసు. కానీ
ఖాళీలు తప్ప మా దగ్గర ఏమీ లేవు. చూడండి, సుమతి చాలా మంచిది, మంచి మనసున్నది, పైగా ఉద్యోగం చేసి నెలకి 4,000 సంపాదిస్తోంది. దయచేసి అదే కట్నం అనుకుని. చాలమ్మా, అంతకంటే మాకేం అవసరం లేదు. మేము వెళ్ళగానే ఉత్తరం రాస్తామండి. మంచిది, వస్తాం. కళ్ళని హీరో కనిపించాడా? అవును, ఎంత అందంగా ఉన్నాడో, తలుచుకుంటేనే అతడు అయిపోతుంది. సరిగ్గా అవే పొగలు. అతనే అతనే నా కళ్ళో హీరో. అమ్మో, తలుచుకుంటే తిరిగేస్తుంది బాబు. డ్రైవర్ చూడండి సార్, మీ సామాన్లు తీసి ఆడుకుంటున్నాడు. ఎవరండి తీశారు? వెళ్ళాడు. నువ్వేట్రా, నెట్టి తీసి కట్టేస్తున్నా. మీరు ఒకరే ఆడలేరుగా, వీళ్ళని మంచి చేసుకుంటే మీకే మంచిది. అంత మంచి నాకు అవసరం లేదండి. సారీ అంటే ఏమైందండి? అదే ఏం లేదండి. ఏమైందో చెప్పండి. ఏం లేదండి. అరే, మీ బ్యాట్ బాల్ తీసుకెళ్ళండి. నెట్ కూడా వదిలే వెళ్ళిపోతున్నారు. నానమ్మ దగ్గర నుంచి ఉత్తరం. నానమ్మ దగ్గర నుంచి ఉత్తరం. పాపం, ఆయన ఎప్పుడు భయపెట్టేశారా? ఎలా భయపడి పారిపోతున్నాడు చూడు. ప్రియమైన సుధకు, నేను ఇక్కడికి వచ్చిన పని ఇంకా కాలేదు. పని అయిన వెంటనే వస్తాను. అలాగే అక్కడ పిల్లలు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. ప్రియమైన నానమ్మకి, ఇక్కడ నేను మన కిష్కంధలోని కోతులు బాగున్నాము. మీరు రాసిన ఉత్తరం అందినది. పిల్లలు మీ ఉత్తరం చూసిన వెంటనే గంతులేశారు. ఏంటయ్య గారు, మీలో మీరే నవ్వుకుంటున్నారు? అమ్మాయి గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా? అవును రాముడు. మీరు వెళ్ళండి. లేడీస్ ఫస్ట్ అండి, మీరు వెళ్ళండి. ఇట్స్ ఆల్ రైట్, మీరు వెళ్ళండి. ఎవరు వెళ్ళకపోతే లిఫ్ట్ వెళ్ళిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, భారతదేశంలో ఏ నదులు ఉన్నాయి? కృష్ణ, గోదావరి, తుంగభద్ర, బ్రహ్మపుత్ర, కావేరి. అలాగా, మరి మా స్కూల్ మాస్టర్ ఏంటి? రోజా, రంభ, రమ్యకృష్ణ అని చెప్పాడు. రే, నేను చెప్పినట్టు రాసుకో. నీ ప్రాబ్లం ఏంట్రా? ముక్కాలా ముకాబులా లైలా ఓ లైలా. ఏంట్రా అక్క ఈ పాటలో ముక్కాలా అంటే అర్థమేంటి అక్క? నీ మోకాళ్ళు విరుగుతాయని అర్థం. రథవా, శుభ్రంగా చదువుకోరంటే ముక్కాలా అంటే అర్థం ఏమిట? వెళ్ళు. ఏంట్రా ఏంట్రా ఇది రక్తం? బాబ్జీగాడు నన్ను మెట్ల మీద తోసేశాడు. మీ ఇంట్లో బ్యాండేజ్ ఉంటే పట్రా. ఏంట్రా ఇది, పుట్టుందా నీకేమన్నా? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం దారి వదులుతారా సార్? ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు? మరి వెళ్ళక, ఈ లిఫ్ట్ కన్నా కాకినాడ తిరుపతి ప్యాసింజర్ స్పీడ్ గా వెళ్తుంది, అందులో వెళ్దామని. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కొత్త మేనేజర్ గారు వచ్చేసారా? వచ్చారు, నువ్వు రాగానే రమ్మన్నారు. మేము ఖాయం. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. వన్ మినిట్. కొత్త మేనేజర్ మీరా? ఎస్, అసిస్టెంట్ మేనేజర్ మీరేనన్నమాట. ఇప్పుడు టైం ఎంతైంది సార్? అది పిల్లలు. చూడండి, మీకు సంఘసేవ చేయాలనుంటే వెంటనే బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి ఇంటికి ఒక బోర్డు తగిలించుకోండి. అంతేకాని బ్యాంక్ ఆఫీసర్ అయ్యుండి మీరే అన్ టైంలో వస్తే బ్యాంక్ డిసిప్లిన్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అది కాదు సార్. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. రేపటి నుంచి బ్యాంక్ టైం కన్నా 5 మినిట్స్ బిఫోర్ ఉండాలి, లేకపోతే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? అడుగురా, జురాసిక్ పార్క్ వస్తున్నాడు. కొంతమంది కరెంటు స్తంభాల్లో పొడవుగా ఉంటారు, అయినా వాళ్ళ బుర్రలో
ఒక చిన్న బల్బు కూడా వెలగనే వెలగదు. ఒళ్ళు పెట్టని సరిపోతుందా? ఆంధ్రాలో రోజుకి 5 గంటల పాటు కరెంటు కట్ చేస్తారని కూడా తెలుసుకోవాలి. స్ట్రైక్ అంటే ఏంట్రా? ఏముంది, స్కూళ్లు మూసేయటం, షాపులు మూసేయటం, బస్సులు రైళ్లు నడవకుండా ఆపేయటం, లిఫ్టులు పనిచేయకుండా చేయటం. లిఫ్ట్లు కూడానా? ఏంటో కలికాలం, అక్కని చూస్తే ఆడాలకి ముద్దొస్తుంది కదా. మరి ఈ మగాడికి ఎందుకు కోపం వచ్చినట్టు? ఏమోనమ్మా, విపరీత కాలం విపరీత బుద్ధి. మా కాలంలో ఎట్టేటువన్నీ అరగమ్మా. ఏందన్నా బ్యాంకులో అక్కనేదో అన్నావంట, మందేవురో తెలుసా? కడప హైదరాబాద్. మళ్ళీ ఏదన్నా పరిశాం చేసావు? బాంబులేస్తాం, బ్లేడ్ తొగిస్తాం, కత్తితో పొడిస్తాం, మంచిగుండు. నీకు బుద్ధిందా? పెద్ద చిన్న లేకుండా ఏమిట్రా ఫోజు? అక్క అది కాదు, తప్పు చేసింది నేను. ఈ రోజు నేను బ్యాంకుకి లేట్ గా ఎందుకు వెళ్ళానో తెలుసా? మీ వల్లే. మీరంతా రాత్రి వచ్చి మీ డౌట్స్ అన్ని అడుగుంటే నేను కరెక్ట్ టైంకి బ్యాంకుకి వెళ్లేదాను కదా. తప్పు మీది నాది. అనవసరంగా పెద్దవాళ్ళని కామెంట్ చేసేటట్టయితే ఇక మీదట నేను మీతో మాట్లాడను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీ ఓటు ఎవరికేసావు? నేను ఓటు వేయటమా? నేను వేసరికి ఎవడో వేసాడు. నువ్వు ఆ పని చేస్తావా? నేనా? చచ్చినా చేయను, దేశానికి ద్రోహం చేయను. 175 రూపాయలు ఇప్పిస్తా. 175 రూపాయలు? లారీ డ్రైవర్ నారాయణ ఓటు వెయ్యాలి. లారీ డ్రైవరా? అలాంటి వాడు పేరు చెప్పగాయ. లారీతో గుద్దాడంటే దెబ్బకైపోతాను. నీకు అభయం అక్కర్లేదయా? వాళ్ళ లారీ కింద పడి వాడే చచ్చాడు. వాళ్ళ లారీ కింద పడి వాడే చచ్చాడా? అది ఎలా కుదిరింది? ఏం లేదు, స్టీరింగ్ ఏమో క్లేమేక్ ఇచ్చి వాడు టైర్ కింద పడుకున్నాడు. నిద్రట్లేమో రైట్ రైట్ అన్నాడు, వాడు లాగించేశాడు. ఇప్పుడు వాడు చచ్చిపోయినట్టేమో వాటర్ లిస్ట్ లేదు. ఇప్పుడు నువ్వు ఓటు వేసావు అనుకో. మరి ఓటేగానే 175 రూపాయలు పిలుస్తావా? ఓటేగానే ఏమిటి, ఇప్పుడే ఇస్తా. ఆహా, నువ్వు వెళ్ళు. నారాయణ నారాయణ, ఎంత పంపించావు? బామర్ది ఊటీ చెప్తున్నావు? బామర్ది చెట్టెక్కి కూర్చొని బామర్ది అని పిలుస్తున్నావు, ఎవడరా నువ్వు? నా ఓటేసి వచ్చి నన్ను ఎవరు అడుగుతావా? నీ ఓటు నేనే వేయలేదురా, నేను వేసింది డ్రైవర్ నారాయణ గారి ఓటు. నేనే ఆ నారాయణ. పోరా, నేను చస్తే నమ్మను. వాడు ఎప్పుడో వాళ్ళ లారీ కింద పడి వాడే చచ్చిపోయాడు. నువ్వే కదా బామర్ది, నేను నడిపిన లారీ కింద నేపడి చచ్చానంటే నేను నమ్మటం లేదు. ఓహో, మరి పోయిన వాడు రివర్స్ గేర్లో ఎలా వచ్చావురా? మనిషినే రాలా, దయ్యమై వచ్చా. నా సిటీ చిప్ అమ్ముకుని 175 రూపాయలు సంపాదించావు కాబట్టి నా పరు బాధ్యతలు నువ్వే మోయాలి. పోయినాడు నీ పరు బాధ్యతలు ఏంట్రా? ఏంట్రా? మా ఇంటికి వచ్చి మా ఫ్యామిలీ నువ్వు ఒక్కసారి చెప్పు. నేను చూడను, నాకు సంబంధం లేదు, నేను పోతా. నువ్వు రాకపోవడం కొట్టం, నేను లాక్కెళ్తాను. వాడు నీన్ అంటూ వాడంతా వాడే వెళ్తున్నాడు. అది చూడు. చూడు బామ్మ, నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఏడుస్తున్నారు. ఎందుకు? పెళ్ళాక తిన్నది అనక్క. నేను పోయానన్న బాత్తు అది నా పెళ్లి కాని అక్క ప్లాన్ తెర పగిడి. పెళ్లి కాలేదా? ఎవడు చేసుకోలేదా? చేసుకోవడానికి వాడు ముందు రాక. ఎందుకు వస్తాడు? చూస్తూ చూస్తూ గూడ్స్ పడినవాడనే గుద్దుకుంటాడా? ఎంత తిన్నా చాలినా చిట్టి చెల్లెళ్ళు చిట్టి తమ్ముడు, ఇదే నా ఆకలి కుటుంబం. వెళ్ళు, వెళ్ళి వాళ్ళు రక్షించు. ఎవరండి మీరు? ఏమని చెప్పాలరా? నా ప్రాణ స్నేహితుడండి. నేను చెప్పను. చెప్పవా? చచ్చిపోయిన నీ తమ్ముడు ప్రాణం చేస్తుంది. నిజంగానా? నా తమ్ముడికి ఇంతటి రొమాంటిక్ ఫ్రెండ్ ఉన్నాడా? అయ్యి బాబాయ్, ఇదేంట్రా మీ అక్క బలాంతరపడి లేలండ్ బండిలాగా పైకి వచ్చేస్తుంది. మా అక్క కాస్త స్పీడ్ బాబా, కోఆపరేట్ చేయి. ఈ బలాంతరపడికా నేను చేయను. చేయవా? నేను చేయను. రియల్లీ? రియల్లీ. ఒరే తమ్ముళ్ళు చెల్లెళ్ళు బావచ్చారు, రండి రండి.
చూసావా బామర్ది వాళ్ళ అభిమానం ఆప్యాయత ఆప్యాయత నీ పిండం కూడా అడవి ఏనుగులతో హాకీ ఆడుతున్నట్టుంది. నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను బాబాయ్, ఇంకే ఉండదు చూసుకో. ఏమిటి సార్? ఏమిటి హడావిడి? సార్ ఇటు సీ మేజర్, మీ షాప్ను సీజ్ చేస్తున్నాం. కారణం? 4 నెలల నుంచి బ్యాంక్ లోన్ కట్టడం లేదు, అందుకే సీజ్ చేయటానికి వచ్చాం. నో, ఇది పద్ధతి కాదు. సీజ్ చేయాలంటే 4 రోజులు ముందుగా నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చా మేడం, అది మీకు తెలుసు. ఆ నోటీస్ కానీ బ్యాంకుకి వచ్చి ముందున్న మేనేజర్ కి సంజేసి చెప్పారు. ఏం బాబాయ్? అవునమ్మా, నాకాయన మరో 4 నెలలు టైం కూడా ఇచ్చారు. నేను మేనేజర్ తో మాట్లాడతాను, మీరు వెళ్ళండి. నథింగ్ డూయింగ్, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. బ్యాంకులో అప్పు తీసుకున్న ప్రతి కస్టమర్ యొక్క కష్ట నష్టాలు ఆలోచిస్తూ కూర్చుంటే బ్యాంకు మేనేజర్ గా నా డ్యూటీ నేను చేయడం చాలా కష్టం. నిజమే కావచ్చు, కానీ ఆయన అందరిలాంటి వాడు కాదు. దేశ రక్షణ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడి కాల్పుల్లో కాళ్లు పోగొట్టుకున్న దేశభక్తుడు. కాళ్లు లేకపోయినా ఊరికే కూర్చోవడం ఇష్టం లేక గవర్నమెంట్ లోన్ తో ప్రావిజన్ స్టోర్ పెట్టి ఎన్నో అనాథాశ్రమాలకి ఫ్రీగా సరుకులు సప్లై చేస్తూ తన పెన్షన్తో లోన్ కట్టేవాడు. అలాంటి మంచి మనిషికి 1 సంవత్సరం నుంచి గవర్నమెంట్ పెన్షన్ పంపించడం లేదు, అందుకనే 6 నెలలుగా ఆయన ఇన్స్టాల్మెంట్స్ కట్టలేకపోతున్నారు. ఈ విషయం మీకంటే ముందున్న మేనేజర్ దగ్గర ఆయన చెప్పుకున్నారు, ఆయన కూడా ఒప్పుకున్నారు. కానీ మీరు నిజాయితీ అనే నెపంతో సీజ్ చేయించారు. మనం చదువుకున్నది, బాధ్యత గల ఉద్యోగాలు చేస్తున్నది 10 మందిని ఆదుకోవడానికే కాని మన అధికారాలతో నరసింహరావు గారు లాంటి అమాయకుల్ని మానసికంగా హింసించడానికి కాదు. కలెక్టర్ గారు, సీజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన పెన్షన్ శాంక్షన్ అయింది. ఇదిగోండి మీ ఇన్స్టాల్మెంట్ ఏరియాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇదిగోండి మీ పెన్షన్ లోని బ్యాలెన్స్ అమౌంట్. థ్యాంక్స్ కలెక్టర్ గారు, మీ మేలు మరవలేదు. నా మేలేం లేదండి, నా ఫ్రెండ్ రాజేష్ అని ఈ ఫ్లాట్స్ లోనే ఉంటున్నాడు. రాజేష్ అంటే నా షాపును సీజ్ చేయమన్న మేనేజర్? వాడేనండి, నాకు ఫోన్ చేసి మీకు తన బ్యాంక్ న్యాయం చేయమన్నాడు. ఏమిట్రా హడావిడి మేనేజర్, ఆగ్పాటంగా ఫోన్ చేశావు? ఆ స్టోర్ సీసీమని ఆర్డర్స్ మీద సంతకం పెట్టినందుకు ఓ ఆడపిల్ల ఒంటరి మగాణాన్ని కూడా చూడకుండా నా మీద దాడి చేసిందిరా. ఎవర్రా పిల్ల? అమ్మో, అది ఆడపిల్ల కాదురా, ఆడ పులిపిల్ల, భారతనారి. గుర్రం ఉంటే రుద్రమదేవికి అమ్మాయికి డిఫరెన్స్ తెలీదు. నువ్వు బాగా దడుచుకున్నట్టున్నావు, నేను ఇంతగా భయపెట్టిన ఆ పిల్లను చూడాల్సిందిరా. గట్టిగా అరవకరా, సుధా అని మా అసిస్టెంట్ మేనేజరు, ఎదురు ఫ్లాట్ లోనే ఉంటుంది. అందంగా ఉంటుందా? అజంతా శిల్పంలా ఉంటుందిరా. ఆహా, అది కదా, బ్రహ్మచారి ఎలా ఒంటరిగా టైం పాస్ చేస్తున్నావో అనుకున్నాను. ఎదిరింట్లోనే ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇంకే ప్రొసీడ్. అయ్యో, ఏమిటా ప్రొసీడ్ అవ్వమంటున్నావు? కళ్ళెర్ర చేయడమే కానీ కన్నెత్తి ఎవరిని చూడదు, చాలా స్ట్రిక్ట్, వెరీ సిన్సియర్ రా. చేసుకుంటూ అలాంటి అమ్మాయి చేసుకోవాలరా. రే, ఆ అమ్మాయి వస్తున్నట్టుంది, కాస్త జాగ్రత్తగా మాట్లాడు. నమస్కారం కలెక్టర్ గారు, మీరు మా మేజర్ అంకుల్కి చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. ధన్యవాదాలండి, అది నా డ్యూటీ. కానీ మీరు మా వాడిని భలే భయపెట్టేశారు. మనసులో మంచితనం దాచుకుని పైకి కఠినంగా మాట్లాడతారు మీ ఫ్రెండ్, అది అర్థం కాక నేను ఆయన్ని. పర్వాలేదండి, అప్పుడప్పుడు అలా కోడింగ్ ఇస్తుండండి, ఆర్డర్లో ఉంటాడు. వస్తానండి. ఓకే, వెరీ నైస్. ఇంకే అలసిందేకి త్వరలో పప్పను పెట్టి చేయి, నేను బయలుదేరా. ఓకే థ్యాంక్స్ లట్రా, నేను మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.
తడిన హృదయాలే కనువు తడిమే ఒడి కోసం చుంగార సీమల్లోనే విదరించన హంస, నువ్వు నా దగ్గర లేకపోతే నాకెంత హింస. ఓరే దరిద్రుడా, నువ్వు ఇక్కడ కూడా తప్పించావా? నువ్వు బెడ్రూమ్ లోనే కాదు బాత్రూమ్ లో కూడా వస్తా. ఇంకా నయం పడాలా? మక్క పెళ్ళేదాకా మీ ఇద్దరు కమిట్ అవ్వకుండా మీ మధ్యలోనే ఉంటా. ఏంట్రా నీ నెస, నీకు నాకు సంబంధం లేదు పో. మరి నా ఓటు డబ్బులు తీసుకున్నావు? ఓరి నీ ఓటు డబ్బులు తగలయ్యో, నా అవసరం తీరిందిరా. అవసరం తీరిందా? దేంతో తీరింది, ఎలా తీరింది? నాకు తెలియకుండా ఇంకో దాంతో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తారా? నాశనమైపోతారు, ప్రశ్న పట్టిపోతారు. చెప్పండి. అయ్యో, నా బతుకు నీ అకౌంట్ గా దిక్కులేదు, మళ్ళీ వేరే కరెంట్ అకౌంట్ ఒకటా? చూసే బాబు, మరి నా టాలెంట్? ఓరి నీ టాలెంట్ తగలయ్యా, ఎందుకురా నా ఫ్యామిలీ లైఫ్ తో సోషల్ లైఫ్ తో ఆడుకుంటున్నావు? నీకు నేను 150 రూపాయలు ఇవ్వాలి కదా, దానికి ఇంకో 50 వేసి 200 బతికిస్తాను, తీసుకో. నాకు డబ్బులు ఎందుకు బామర్ది? ఏం కావాలి బావా? మా అక్కని పెళ్లి చేసుకో. నీతో దండవరే కావాల కాదురా. సుధా, 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 ఇంటికి తాళం వేసినట్టుంది, సరిగా చూడండి. అవునయ్యా, తాళం వేసే ఉంది. ఇంకా నయం కాసేపుంటే తలుపు రగ్గొట్టేవాడిని. మీరు నా నమ్మ కదూ? అవునయ్యా, మీకెలా తెలుసు? మీ గురించి చాలా విన్నానండి. ఈ లగేజ్ చూసిన తర్వాత మీరేనని కన్ఫర్మ్ చేసుకున్నాను. మా సుధా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఈరోజు సండే కదండి, పిల్లలు తీసుకుని జూ పార్క్ వెళ్ళి ఉంటుంది, లేదా బిర్లా ప్లాంటరం కన్నా వెళ్ళి ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుందో? ఎప్పుడైనా రావచ్చు, అంతదాకా నా ఫ్లాట్ లో ఉంది కదండి. అవునమ్మా, నువ్వేం పనిచేస్తుంటావు? మీ సుధ పనిచేసే బ్యాంక్ లోనే మేనేజర్ నండి. ఒకే జాతి పక్షాన్ని ఒక గూడులో చేరినట్టు మీ బ్యాంక్ వాళ్ళందరూ ఒకే చోట చేరారనమాట. కూర్చోండి. బాబు, నీకు పిల్లంతమంది? పెళ్లి కాలేదండి. నేను అడిగింది పిల్లల గురించి అయ్యా. నాకు పెళ్లే కాలేదంటే పిల్లలు ఎలా వస్తారు? పెళ్లి కాకుండా పిల్లలు పుడతారు. అదిగో వచ్చేసారు. అబ్బా, మూతలు తీసి చూడండిరా. అరే, మీకేం కావాలో తీసుకోండి. మీ ఆరోగ్యం ఎలా ఉంది నానమ్మా? ఏముందమ్మా, తిన్నా చెడిపోద్ది, తినకపోయినా చెడిపోద్ది. చూడమ్మా, ఆ ఎదురు ప్లాట్ లో కుర్రాడు మీ బ్యాంక్ మేనేజర్ అట్టుగా? అవును. చాలా మంచి కుర్రాడమ్మా, బ్రహ్మచారి అట్టుగా? ఏమో నాకేం తెలుసు, అయినా ఇవన్నీ మనకెందుకు? అవునమ్మా, ఇవన్నీ మనకెందుకు? చూడమ్మా, వీటిలో కొన్ని ఆ కుర్రాడికి తీసుకెళ్ళిస్తే. నేనా? ఉందమ్మా, నేనే తీసుకెళ్ళిస్తాను, ఒక ప్లేట్ బెటర్. బాబు. ఎవరు? నేను బాబు, నానమ్మని. ఏమిటి సార్ ఇవి? ఏమీ లేదు బాబు, ఊరించి వస్తూ వస్తూ స్వీట్స్ తీసుకొచ్చాను, కాసి నీకు కూడా ఇద్దామని. థ్యాంక్స్ అండి. అవును బాబు, నీదే ఊరు? రాజమండ్రి.
రాఘవేంద్రా? ఎవరా బావి? తాతబాయి గారని. తాతబాయి గారా బావా? మా నాన్నగారు మీకు తెలుసా అండి? పేరు విన్నానుగా బాబు. తాతబాయి గారు, మీ జన్మ ధన్యమైంది. మహోత్కృష్టమైన మానవ జన్మను భగవంతుడు మనకు ప్రసాదించినందుకు మనం ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. అందుకే ఇప్పటికి 300 జంటలకు పెళ్లిళ్లు జరిపించాను. 1000 వివాహాలు జరిపించాలన్నది నా ఆకాంక్ష. ఫోటో తీసుకుంటావా బాబు? అవును సార్. కొంచెం ఉండు. థ్యాంక్ యూ. అసలు కుల మత వర్గరహిత సమాజాన్ని మనం సాధించాలి అంటే ఈ సామూహిక వివాహాలొక్కటే మనకు శరణ్యం. ఇప్పుడు ఒక్కొక్క దంటే వరుసగా వచ్చి ఆశీర్వచనాలు తీసుకోండి. ఓం చిన్నో మిత్రశ్యం వరుణ చిన్నో భవత్పర్యవః చిన్న రింద్రో బృహస్పతి ఓం నమో బ్రహ్మణే ప్రమాణం భవతి. అలాగండి అలాగండి. ఇప్పుడు ఇక్కడ రాగండి. సరే రండి రండి పదండి. ఏరా విధవా, ఊళ్ళోకి వచ్చి 3 రోజులైందట, ఇప్పుడే కనిపించేది. ఏదో పని మీద వెళ్ళాలరా, ఈసారికి క్షమించేసాయి. క్షమించమన్నా ఘాటు వదిలిపెట్టేస్తున్నా. ఏమయ్యా ఓపన్రా సార్? అమ్మాయికి లగ్నాలు ఎప్పుడు పెట్టించావు? ఏం లగ్నాలు పెట్టుకుంటామండి, అన్ని సంబంధాలు కుదిరినట్టే కుదిరి వెనక్కి పోతున్నాయి. బాధపడకయ్యా, అమ్మాయికి వయసు అయిపోలేదు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నవాడు దురదృష్టవంతుడు. కరెక్ట్ కరెక్ట్. పెళ్ళొస్తానండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేజర్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ సామాన్లు కట్టించి ఫ్లాట్కి పంపండి. చూడు బాబు, ఒంటరిగా ఉంటున్నావు, బాగానే ఉంది. వంటకం కూడా ఒంటరిగానేనా? ఎన్నాడిలా ఒంటరితనం అంటే నాకు ఒకటి గుర్తొచ్చినాయో. ఏమిటి సార్? వీడు నేను చిన్నప్పటి నుంచి స్నేహితం. ఇద్దరం కలిసి సీతా కళ్యాణం నాటకం ఆడుతుండే వాళ్ళం. అందులో నేను రావణాసురుడు వేషం వేసేవాడిని, వీడు రాముడు వేషం వేసేవాడు. సీత వేషం వేసే సుబ్బలక్ష్మిది ఈ వ్యభవ ప్రేమించాడు. ప్రేమించిన వాడు నిన్ను నేను ప్రేమించాను అని ఆ అమ్మాయితో మాట చెప్పాలా? కనీసం ప్రేమలేఖైనా రాయాలా? ఎంతసేపు నాటకం పుస్తకం మీద పోర్షన్ పేపర్ల మీద ఐ లవ్ యూ సుబ్బలక్ష్మి, ఐ లవ్ యూ సుబ్బలక్ష్మి అని రాసేవాడు. నాటకం అయిన తర్వాత ఆ పిల్ల కాస్త జామోదుడు వేషం వేసేవాడితో లేచిపోయింది. వైరాగ్యంలో వీడియో మెల్టన్లో చేరాడు. అక్కడ వీళ్ళు కాళ్ళు ఎరగొట్టు పంపారు. ఆ తర్వాత ఇదిగో ఈ షాప్ నడుపుకుంటున్నాడు. కనుక ఈ కథ వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంట? ప్రేమించిన వెంటనే ఆ సంగతి అవతల వాళ్ళకి చెప్పాలి. అది మేజర్ త్వరగా పంపించేయండి. రాజకీయ్, మన ఇద్దరం నాటకం ఆడటం వరకు బానే ఉంది. సీత వేషం వేసిన దాన్ని నేను లవ్ అవటం ఏంటి, అది ఇంకోటితో లేచిపోవటం ఏంటి, నేను మిలిటరీకి పారిపోవటం ఏంటి, ఏంట్రా ఇక్కట్టు కదా? ఉండరా, ముందు ముందు విషయం ఏంటో నీకు అర్థమవుతుందిగా. హలో సుధా. హలో. ఫ్లాట్కేనా? రండి, నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, నేను బస్సులో వెళ్ళిపోతాను. రోజు అదృష్టం బస్సుకేనా? ఈ రోజైనా నాకు కారు కలిగించండి. రండి ప్లీజ్ కమ్. సుధా, నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. నేను రికార్డ్ అరిగిపోయిందేంటి? ఐ లవ్ యూ సుధా. సుధా, ఏం మాట్లాడవి, నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుందాం. అనాథ శరణాలయంలో ఉంటూ మెరిట్ స్కాలర్షిప్తో సెకండ్ ఇయర్ డిగ్రీ వరకు వచ్చాను. నేను చదువుతున్న కాలేజ్ వాతావరణం నచ్చక నా హాస్టల్మేట్ జ్యోతి ప్రేరణతో బాలాజీ యూనివర్సిటీలో 3rd year degree చేరాను. చేరిన మొదటి రోజే. ఏంటి ఈ అమ్మడు మన యూనివర్సిటీలో చేరిందా? శబాష్. ఒరే నాన్న, మంచి పని చేశావు. ఇది చాలా చరిత్ర కలిగిన కాలేజీ. పూర్వం బిర్లా రంగా అని ఇద్దరు ఘనత వహించిన రేపిస్టులు ఉండేవాళ్ళు, వాళ్ళు ఈ కాలేజీలోనే చదివారు. తర్వాత బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్ అని మన మాజీ ప్రధానమంత్రి హంతకులు, వాళ్ళు ఈ యూనివర్సిటీలో పట్టా పుచ్చుకున్నారు.
అంతెందుకు? మొన్న మొన్న శివరాజన్ తాను వచ్చి మాకు ఈ కాలేజీలో సీట్లు కావాలి అని అడిగారు. నేనే లేవని చెప్పా. అంతే, నేరుగా శ్రీపరంబూరు వెళ్ళిపోయి ఆడ ప్రోగ్రాం పెట్టుకున్నారు. అంత గొప్ప చరిత్ర కలిగిన కాలేజీ ఇది. ఇంతకీ మీరెవరు? నేనా, ఈ కాలేజీ హెడ్. ఏంట్రామడో, ఏంటలా షేక్ అయిపోయావు? మన కాలేజీ స్టూడెంట్ లీడర్ సంజయ్ ఎవరికో టిఫిన్ పెడుతున్నాడు. మధ్యాహ్నం భోజనానికి కాళ్ళు చేస్తాడు, రాత్రి భోజనానికి మెడకాయలు చేస్తాడు. అతను అంత రౌడీయా? రౌడీ అంటే రౌడీ, హీరో అంటే హీరో. మన యూనివర్సిటీలోనే పిహెచ్డీ చేస్తున్నాడు. పిహెచ్డీ ఏంటి తల్లా? మనుషుల తారతీయటం మీద డాక్టరేట్ చేస్తున్నాడు. అయ్యా బాబోయ్, నేనిప్పుడు ఈ మాట నాన్న తెలిస్తే వాడు నా కాళ్ళు విరిచేసి ఇదే కాలేజీలో వికలాంగుల కోటాలో నా చేత ఎస్టీడీ బూత్ పెట్టిస్తాడు. అమ్మా, ఇప్పుడు తమరికి నేనేమి చెప్పలేదు, తమరేమి వెళ్ళలేదు, తమరు వెళ్ళిపోండి. నమస్కారం. ఇదిగో యూనివర్సిటీలో అడుగు పెట్టి పాలిటిక్స్ ప్లే చేశావో, తోలు తీస్తా. ఈ రోజు ట్యూషన్ క్లాస్ త్వరగా అయిపోతుంది అనుకున్నాను. ఇక మా హాస్టల్ మ్యాటర్ నిప్పులు తొక్కుతుంది. యూనివర్సిటీలో లేట్ అయిందని చెప్పు. అవన్నీ కుదరులే. బాయ్ 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 బాయ్. ఒకరిని ఫాలో అవడం, ఒకరి ముందు ఫాల్ డౌన్ అవడం మనకు తెలియదు. నా రూట్ లోనే వెళ్తున్నా. ఇంతకీ నేనెవరో తెలుసా? దేశానికి తెలిసేంత గొప్ప ఫేస్ ఏం కాదు కానీ ట్రయల్ రాపి మెన్షకురా. ఇంతకీ ఎవరు నువ్వు? బాలాజీ యూనివర్సిటీ పిహెచ్డీ స్టూడెంట్ సంజయ్ తెలుసా? అయ్యి బాబోయ్, సంజయ్ గారు తెలియకపోవడం ఏంటండి? ఇంతకీ వారు మీకేమవుతారేటి? మా బావ, నా మేనత్తు కొడుకు. పెళ్లి కూడా చేసేసుకుంటారేటి? చేసుకుంటే చేసుకోవచ్చు, మా ఇష్టం. చచ్చాను దేవుడు. ఏమండి, మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టు ఆ సంజయ్ గారు చెప్పకండి, మీకు దండం పెట్టుకుంటాను. అలారా దారికి. హాయ్. మళ్ళీ ఫాలో అయిపోతున్నావేంటి? మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేసి అని సంజయ్ గారు తెలిసిందనుకోండి, నా తోలు చెప్తాండి బాబు. హాయ్. ఫాలో మీ. అట్టగానండి. ఇదిగో 5 feet డిస్టెన్స్ లో ఫాలో. 5 feet. మీరు ఒక ఫీట్ వేస్తే నేను ఒక ఫీట్ వేస్తానండి. తాళం వేసేసారు. అలా చూస్తే నిలబెడతావేంటి? సాయం చేయించావేంటి? అయ్యి బాబాయ్, బాగుందండి మీ వరుస. పూర్వం పెద్దింటి ఆవిడ ఇంటి పనులని అంతకుండా తోమి పెట్టమన్నాడు. అయ్యి బాబాయ్, వీపండి, ఎక్కండి, అక్కడ ఎక్కండి కాలు. అయ్యి ఎక్కడండి బాబా. బాబాయ్ కోతానండి, కోతానండి బాబా. మీరు ఎక్కడనే ఉన్నాను కదా, ఎక్కడ చెప్తాను. ఏమండి సేఫా? మిమ్మల్ని సేఫా అండి. ఏమండి బ్యాగ్ అండి బాబు. ఏమండి బ్యాగ్ మర్చిపోయారండి బాబు. అదేంటండి అట్ట వెళ్ళిపోతారా? రేపు కాలేజీలో ఇద్దాంలే. కామర్స్ క్లాస్ మాత్రం మిస్ అవ్వకూడదే. మై డియర్ మరదల, మై డియర్ మరదల, మై డియర్ మరదల. ఏయ్ ఎవరు నువ్వు? సంజయ్, నీ మేనత్త కొడుకుని, నీ ముద్దుల బావుకి. షట్ అప్. అదేంటి కాబోయే మొగుడు చూసి భయపడతావు? ఏంటి కలగన్నావా? అయ్యయ్యో, మీరే కదండి సంజయ్ నా బావని నన్ను భయపెట్టి నా చేత అడ్డమైన పనులు చేయించారు. ఈ బ్యాగ్ అది నేను. ఎందుకండి సిగ్గుపడతారు? మీ వారెంత చూడముచ్చటగా ఉన్నారు, అందమైన జంట.
హలో సంజయ్, ఇవాళ టిఫిన్ ఎవరికి? నీకే. సంజయ్ ని అక్కడ పెట్టుకుని నన్ను సంజయ్ అంటావా? వాడు సంజయ్. వాడా? వారు సంజయ. అవును సంజయ్, రాణి వారి కాబోయే భార్య. ఏమిటి? దొడ్లు కడిగే ఆ పెంటయ్య గారు సంజయ, అందాల భరణ రాణి వాడి కాబోయే భార్య. ఇప్పుడు చెప్పు, ఎవరు వారు? ఆ బండవరం ఎల్కేజీ స్టూడెంట్, ఆ రాణి కాలేజీ ప్యూను, నువ్వు కాలేజీ ప్రిన్సిపాల్. నా పేరు సంజయ్. సౌందర్య లహరి, స్వప్న సౌందర్య. మై డియర్ స్టూడెంట్స్, టుడే వి షల్ డీల్ విత్ ద నెగటివ్ ఎమోషన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. Majority of the devastating loss. అతను కొడుతుంటే ఎవరు పట్టించుకోరేంటి? ఎందుకే సంజయ్ నాపావు? ఆపకపోతే చంపేసేవాడే. వాడు చేసిన పాపానికి చంపినా తప్పులేదే. రా. కాలేజీలో చేరిన రెండేళ్ల నుంచి ప్రకాష్ నన్ను వేధిస్తున్నాడు. పోలీసులకు చెప్పినా చైర్మన్ తమ్ముడని మళ్ళీ చేయలేదు. ప్రిన్సిపల్ కి చెప్పినా వాళ్ళు శిక్షించే శక్తి నాకు లేదన్నాడు. అందుకే సంజయ్కి చెప్పాను. సంజయ్ అతని ఫాలో అయ్యి నన్ను వేధించడం చూసి అతన్ని కొట్టాడు. చూసావా, సంజయ్ నీ కంటికి రౌడీ పోకిరి. అతనే లేకపోతే నీతో పాటు కాలేజీలో ఏ అమ్మాయిని వదిలేవాడు కాదు. సంజయ్ రౌడీ కాదే, వెధవలకు తప్పు చేసే వాళ్లకు సింహం, మన కాలేజీకి హీరో. ఆఫ్టర్ ఆల్ ఒక స్టూడెంట్ గాడు మనకు అడుగడుగున అడ్డుపడుతున్నాడు. అల్లర్లు చేసి డొనేషన్లు ఎత్తేయించాడు. కాలేజీ లెక్చరర్ల స్ట్రైక్ ని సమర్థించి వాళ్లను మనకు వ్యతిరేకం చేశాడు. ఇవాళ నా తమ్ముడిని యూనివర్సిటీలో పట్టుకుని కొట్టాడు. ఇలాగే ఉంటే మనల్ని ఈ ఊరు నుంచే పంపించేస్తాడు. ప్రిన్సిపాల్ గారు, వాడిని వెంటనే కాలేజీ నుంచి పంపించివేయండి. క్షమించండి సార్, అలా చేస్తే స్టూడెంట్స్ అంతా ఒకటే కాలేజీనే లేపారు. అందుకని వాడికి భయపడి ఉండాలా? వాడి సంగతి తర్వాత. వాణ్ణి నా మీద గుసగలిపింది ఆ ఊరకొక జ్యోతి. దానికి నిలువు నా నిప్పు పెట్టాలి. సంజయ్ గారు వస్తుందా? నిన్నెవరు రక్షిస్తారు? నీ లంకుముగా
రాజ్. చూసావా వాడు ఎంత పని చేశాడో? నేను కొట్టేది క్రూర మృగాల్ని కానీ సాధు జంతువుని కాదు. మొదటిసారిగా నీకే చెప్తున్నా, ఐ లవ్ యూ అని స్లోగా చెప్పినా స్వీట్ గా ఉండాలి, ముద్దు పెట్టినంత మృదువుగా ఉండాలి. హాయ్ హాయ్ అయ్యబాబోయ్ చుమ్మా చుమ్మా, ఎంత డేంజర్ గుమ్మా గుమ్మా, అయ్యబాబోయ్ చుమ్మా చుమ్మా, ఎంత డేంజర్ గుమ్మా గుమ్మా, అది విందే భూగోళం యమ్మా ఓ యమ్మా, కళ్ళు చూడవు గుండె కొట్టదు, ఎందుకు దొరికితే అడగమా కొయ్ చుమ్మా చుమ్మా, అడిగినావో అంతే నమ్మా, అడగమా కొయ్ చుమ్మా చుమ్మా, అడిగినావో అంతే నమ్మా, బ్రహ్మైనా పడిపోడా ఒళ్ళో ప్రియతమ్మా, నేత పెదవురా షాపు తగిలితే బ్రహ్మచారికి బుద్ధి నిలవదు. అయ్యబాబోయ్ చుమ్మా చుమ్మా, అడిగినావో అంతే నమ్మా. చుమ్మా చుమ్మా, ఎంత డేంజర్ గుమ్మా గుమ్మా, అది నిందే భూగోళం యమ్మా ఓ యమ్మా. Thank you.
అమ్మా, ఇప్పుడు నిన్ను మోటార్ సైకిల్ మీద తిప్పాడే ఆ కుర్రాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? చెప్పమ్మా. అతను నిన్ను ప్రేమిస్తున్నానని ప్రతిరోజు తన వెంట తిప్పుతున్నాడు కదా, పెళ్లి చేసుకుంటాను అని కూడా అన్నాడు కదా. అవును, అతను పచ్చి మోసగాడమ్మా. ఆడపిల్లనే అంగనబొమ్మని చేసి ఆడుకోవడం వాడికి వెన్నతో పెట్టిన విద్యమ్మ. అంతా అయిపోయిన తర్వాత కాలు చెప్పు కన్నా హీనంగా, కాల్ చేసిన సిగరెట్ కన్నా నీచంగా విషయలతో పారేస్తాడమ్మా. చూడమ్మా, రాజమండ్రిలో గీతానే అమ్మాయితో ప్రేమాణం సాగించాడు, బెజవాడలో కృష్ణవేణి అనే ఈ అమ్మాయితో పెళ్లి చేసుకుంటానని ప్రేమాణం సాగించి కడుపు చేసేవాడు, కాకినాడలో కమల అనే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని వారం రోజులు శోభగాలాడాడు. నటించుకో, నువ్వెంత ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నావో నాకు తెలుసు. ఎందుకు సంజయ్, నీకు నేనేం ద్రోహం చేశాను? జీవితంలో ఏ ప్రేమ ఎరిగింది నాకు? ఒక అండ దొరికిందని, అదృష్టం మరించిందని ఆనందించాను. నువ్వే నా ప్రేమమూర్తి అనుకున్నాను, కానీ నువ్వు ఒక మగాడివన్న సంగతి మర్చిపోయాను. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? సంజయ్, చాలాపు. నిన్ను ఓ ఒలాబాసా లాంటి చాలతీ కలిశాడా? కలిశాడు. చూడమ్మా, వాడు పెద్ద ఎదవా, వాడు అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తాడు. అబ్బో 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 అన్నాడా? అన్నాడు. మరి అదే అపార్థం, అసూయ ఆడవాళ్ళ రెండు కళ్ళు మూసేస్తాయని ఆ ఏనుకు తెలుసు. అందుకని నీ వీక్నెస్ తెలుసుకుని ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి జీవితం నాశనం చేశానని, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని కడుపు చేసి వదిలేశానని, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని పెళ్లి కూడా చేసుకుని వదిలేశానని నీతో అన్నాడా? అంటే నిజం కాదా? కాదు, ముమ్మాటికి కాదు. నువ్వు సినిమాలు చూడవని ఆ బస్తాకు తెలుసు. అందుకని మరి అదే ఈ ఫోటో చూడు. ఎస్ నేనంటే నేనే సినిమాలో కృష్ణ పక్కన షహీన్, కృష్ణ తలకాయ తీసేసి నా తలకాయ పెట్టాడు ఆ బస్తా. రమ్య కృష్ణ పక్కన నా తలకాయ, మీ నా పక్కన నా తలకాయ. ఇవన్నీ సినిమాల్లోయా? మరి ఇంతకీ అతనెవరు? నా కర్మకాలి, నా కడుపున చెడ పుట్టిన నా కన్నతండ్రి. తండ్రా? మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? ఫ్లాష్ బ్యాక్ లో వాడికి ఓ చెల్లెలుండేదట, ఆ చెల్లెలకు ఓ బిడ్డ ఉండేదట. ఆ బిడ్డ ఎక్కడుందో తెలీదు. ఆవిడ దొరికేటప్పటికి నేను ఏ వయసులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అప్పుడేరా నీ పెళ్లి? నువ్వు చెప్పమ్మా, నాకు బోలుడాస్తుంది ఒక్కతే చెల్లి, అది ఎవడో ఒక నామకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానమ్మా, అందుకు నేను ఒప్పుకోలేదు. అయినా నా ఆస్తిపాస్తులు వద్దని అతను వెంట వెళ్ళిపోయింది. రోజులు గడిచిన కొద్దీ తిండి గడవక నగలన్నీ అమ్మి తినేశా. ఆమె గర్భవతయింది. ఆ తర్వాత అతనేటో వెళ్ళిపోయాడు. అభిమానవంతురాలైన నా చెల్లెలు నా దగ్గరికి రాలేదు. కనీసం తను ఎక్కడుందో కూడా నాకు తెలియనివ్వలేదు. ఆ తర్వాత బాగా కష్టాలు పడి ఒక ఆడబిడ్డది కానీ ఏదో అనాథాశ్రమంలో వచ్చేది సరిపోయింది. ఆ విషయం నాకు మరొక ద్వారా తెలిసి ఈ పాటికి ఆ పిల్ల పెళ్లిటికి వచ్చేట్టు ఆ బిడ్డను నా కొడలుగా చేసుకుని కనీసం నేను చేసిన పాపాన్ని కడిగేసుకుందామనే ఉద్దేశంతో వాడికి పెళ్లి కాకుండా చెడగొడుతూ నా మేనకోడ కోసం వెతుకుతున్నానమ్మా. చూడు, నువ్వు నా తల్లి బాబా,
నా మేనకోడలు అమ్మ, నా మేనకోడలు అమ్మ, నా చెల్లెలు నా మాట వినలేదే అన్న కోపం తప్ప నీ మీద నాకేం కోపం లేదమ్మా. క్షమించడానికి నా చెల్లెలు ఎలాగూనే చిన్నదానివైనా నువ్వేదాన్ని క్షమించాలమ్మా. పెద్దవారు బాబాయ్యా, మీరెంత మాట్లాడకండి. ఇది నీ పెళ్ళవరా, నా కోడవరా. జీవితంలో ఏదైనా మంచి పని చేసేవంటే ఇదేనా, దీన్ని ప్రేమించడమేనా? ఇప్పుడే వాళ్ళతో మాట్లాడొస్తాం. రాణి మంచి పిల్లండి, అందుకే భగవంతుడు అయిన వాళ్ళ దగ్గరికి చేర్చి మంచి పని చేశాడు. ఆ విషయాలనే తర్వాత మాట్లాడుకుందామమ్మా, ముందు మా ఇంటి లక్ష్మిని మా ఇంటికి తీసుకెళ్తానమ్మా. మా రూల్స్ ఒప్పుకోవండి. అక్కడే నాకు చిరెత్తుకొస్తుంది, నా కోడలను తెచ్చేదాన్ని కూడా మా ఇంటికి తీసుకెళ్ళారు. అవునండి, దత్తతన్నా చేసుకోవాలి లేదా పెళ్ళైనా చేసుకోవాలి, అప్పుడే ఇక్కడ అనాథల్ని బయటికి పంపిస్తాం. అయితే కాల్సి వెతుకు, వెంటనే ముహూర్తాలు పెట్టించి కోడలుగా చేసుకుంటా. అమ్మా, నీకు అత్తిల్లు మాత్రమే ఉంది, పుట్టిల్లు లేదు అనుకో. ఇదే నీకు అత్తిల్లు పుట్టిల్లు. కొత్త పెళ్లి కూతురికి సిగ్గులు మొగ్గలేశాయా? అబ్బా, మల్లెపూలాగా ఉండేదానివి, ఇంత మోటుగా ఎప్పుడు తయారవడాలి చెప్పు. నాన్న నువ్వా? అవునరా, అక్షరాలేనే. నూనె గాని కట్టేసిన ఎద్దులాగా ఎంత తిప్పినట్టు తిరగపోయేసరికి నాకు అప్పుడు అనుమానం వచ్చింది. ఏంటి ఇక్కడ తెస్తేశావు, నువ్వేమన్నా శోభనానికి అధ్యక్షుడువా? కాదురా, మీ శోభనం జరగకుండా చక్రవర్తి వేయడానికి వచ్చిన అపర సైంధవుడి. నీ కడుపులో ఇంత దుర్మార్గపు ఆలోచనలు బట్టి కడుపులో అలసలు వచ్చింది, అందుకనే కారం ఉప్పు తింటలేదు. నువ్వెంత అనుకో, అమ్మాయి పరీక్ష అయ్యే వరకు ఈ శోభనం జరగడానికి వీల్లేదు. నాన్న నాన్న, మా శోభనం ఎంత బాగా జరిగితే నీ కోడలికి పరీక్షల్లో అంత బాగా మార్కులు వస్తాయి. కాదు, వాదులు వస్తాయి, అమ్మాయి తదుకు బ్రేకులు వస్తాయి. నాకు తెలియక అడుగుతాను, నువ్వు నాటకాలు ఏ వేషాలు వేసేవాడు? అలాంటి చెప్తాను, దుర్యోధనుడు, రావణాసురుడు. ఆహా, అంత సీన్ లేదులే గాని శకుని నక్షత్రకుడు వేషాలు వేస్తే బాగుండేది. చిచే, ఆ స్వీట్లు తింటూ పడుకుతాను. సౌరం అంటే స్వీట్లు తింటా? సన్నాసి స్వీట్లు తింటాడు అంటాడు. ఓహే, మరి తిందాం. రాణి రాణి, కాఫీ తీసురా. ఇదిగోనండి. ఆహా, ఏం నువ్వు తీసుకొచ్చావు? పొద్దునే లేవగానే నా పిల్లలు నా కాఫీ కూడా ఇవ్వకూడదా? అమ్మా, అమ్మాయితో కాఫీ పంపిస్తే ముందు గోళ్లు తగిలిస్తావు, ఆ తర్వాత గోళ్ళ నుంచి వేళ్ళకి, వేళ్ళ నుంచి కాళ్ళకి ఒకటే కరెంటు సప్లై చేయు. కరెంటు లేదు, బ్యాటరీ లేదు, అన్ని నీకు డౌట్లేనా? అలా అనుకో, గవర్నమెంట్ వాళ్ళైనా రోజుకి 5 గంటలు కరెంటు కోత పెట్టారు, కానీ కుర్రాళ్ళ వంటలో కరెంటుకి కోతే లేదు, ఎప్పుడు సప్లై అవుతూనే ఉంటుంది. ఎవరి మీద కాఫీ దగ్గర సోలార్ మాకు తెలుసులే. ఎప్పుడు ఇలా ఇంట్లో ఉండకపోతే సరదాగా అలా బజార్కి వాకింగ్ వెళ్ళొచ్చు కదా, సైజన్నో తగ్గదు. ఇచ్చావురా వాయి బోడి సలహాలు, నేను అలా బయటకు వాకింగ్ వెళ్తే నువ్వు ఇక్కడ బ్యాటింగ్ బిగించేద్దామని. పాకిస్తాన్ ఇండియాల మధ్య బోర్డర్ సెక్యూరిటీ ఆఫీసర్ లాగా పెద్ద పోదు నువ్వు. ఇదిగో 5 నిమిషాల్లో నా పిల్లలు నా గదిలోకి పంపకపోతే నేను టిఫిన్ చేయదు. నాకేమైనా భయమా? నా పిల్లల్ని నాతో పంపకపోతే పచ్చి మంచిని కూడా ముట్టద్దు. నాకేమైనా దిగులా? మా ఇద్దరి మధ్య నువ్వు తప్పుకోకపోతే నేను చచ్చిన అన్నం తిన్నాను. నాకేనా బాధ? ఆఖరిసారిగా చెప్తున్నాను, నా పిల్లని నా గదిలోకి పంపకపోతే నేనే దాని గదిలోకి వెళ్ళిపోతాను. వెళ్ళిపో, నాకేమైనా దిగులా? థ్యాంక్ యూ. ఏంటి నాన్న, ఏంటి నువ్వేగా వెళ్ళమన్నావు, మళ్ళీ తలుపు కొడతావే? నువ్వు మనిషివి కదా, ఒక మాట మంది నిలబడవా? మాట మీద నిలబడాలి అంతేగా, మాట మీద నిలబడాలి. ఎన్నిసార్లు చెప్పాలి? అలాగే ఒక్కసారి ఒక్కసారి. ఎందుకు మావయ్యా?
మాట మీద నిలబడు మనం ఒక మాట మీద నిలబడు. నువ్వు రాక్షసుడు విడదీస్తున్నందుకు మాట్లాడుకో పడదాస్తావు. ఎవరమ్మా ఇంట్లో నీళ్ళు మర్చిపోయి మా ఇంట్లోకి వస్తున్నట్టున్నా? నై నై రాణి కర్మే హై. హాయ్ రాణి, మేరా ప్యార్ హై, మేరా దోస్త్ హై, రాణి అందర హై. హాయ్ హై, ఏమిటో నువ్వు మాట్లాడేదంటే హై హై తప్ప నాకే అర్థం కావడం. హిందీ నై ఆత హై. హై హై, మై హిందీ మే ఆతా పోతా. నీ పేరేమిటమ్మా? మేరే నామ్ రంజీల హై, రాణి కో ఫ్రెండ్ హై. ఓ శ్రీ దుంప దగ్గ, నువ్వు రాణి స్నేహితురాలువా? నీ వల్ల నాకు సగం హిందీ వచ్చినట్టుంది. ఆ ఇంట్లో వంద లోపలికి వెళ్ళి మంచి హుషారైన పిల్లలాగా ఉంది. నిన్ను రోడ్డు మీద చూసినది లగయితో నేను రోమియోగా మారినది. అదేంటబ్బా, హిందీలో మాట్లాడలేని తెలుగులో పాట పాడతాను. రంగీలా బేగం, రంగీలా బేగం, రంగీలా ప్యారి, నా కొడల రాణి ఎక్కడా హై? రాణి మేరా దిల్ మే హై, రుక్తరా మస్తానా హై, సాయంత్రం మళ్ళా వస్తాను హై. అదేటమ్మా, ఇందాక లోపలికి వచ్చినప్పుడు సన్నగా ఉన్నావు, ఇప్పుడు ఇంతలో అయిపోయావు. అవునులే, ఈ కాలంలో ఆడపిల్లలకు ఒళ్ళు రావడం సేపు. ఏమిటమ్మా, ఇందాక వచ్చినప్పుడు రెండు కాళ్ళతో వచ్చావు, ఇప్పుడు నాలుగు కాళ్ళతో వెళ్తున్నావు? నాకేదో డౌట్ కావాలి. ఏమిట్రా, బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నలాగా నువ్వు వేషాలు వెళ్ళి కూడా మొదలు పెట్టావు. ఇన్ని వేషాలు వేస్తే మాత్రం నువ్వు వదిలిపెడతావా? ఇదిగో మా కొత్త జంటను విడదీసిన పాపానికి వచ్చే జన్మలో నువ్వు నడువు లేకుండా నన్ను పడతావు, నడువు లేవకుండా నన్ను అయిపోతావు. వచ్చే జన్మలో కదా ఎవడు చూడొచ్చాడు, ప్రస్తుతం మాత్రం మీ ఇద్దరు కలవడానికి లేదు. నువ్వెక్కడ దొరికావయ్యా బాబోయ్? బాబా ఒక దొరకండి. నా జనక, నేటితో నా పెళ్ళాం పరీక్షలు పూర్తవుతాయి. స్వస్తి స్త్రీ యువనామ సంవత్సర ఆశ్వీజ శుద్ధ త్రయోదశి శుక్రవారం అనగా ఈ రోజు రాత్రి 7:30 నా శోభన మహోత్సవం హోటల్ హాలిడే ఇన్ రూమ్ నెంబర్ 101 జరుపుటకు నిశ్చయించుకున్నాము. ఇదిగో అటు సూర్యుడి పొడవకపోయినా హరిహరాదులు ఎదురవ్వకపోయినా మా ప్రోగ్రాం ఆగదు. ఒక కొడుగ్గా తండ్రికి చెప్పాలి గనక చెబుతున్నాను, నీకిష్టమైతే రేపు కలుస్తాం, లేకపోతే బిడతో కలుస్తాం. నీ శోభనం ఈ రోజు రాత్రి 7:30 జరుగుతుంది, నేను దగ్గరుండి జరిపిస్తాను. చిచ్చి, శోభనం జరిగేటప్పుడు దగ్గరుంటావా? నీ పెద్దరికం మండిపోను. నీ శోభనం జరిగేటప్పుడు మీ నాన్న దగ్గరున్నాడా? పిచ్చకందా, దగ్గరుండి జరిపిస్తానంటే దగ్గరుండి ఏర్పాట్లన్నీ చేసి జరగబోయే టైంకు దూరంగా వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. ఇప్పుడే వెళ్ళి రాణి తీసుకుంటాను. సెకండ్ థర్డ్ కూడా ఆన్సర్ చేశాను. పెళ్ళైన పిల్లకు శోభనం చేయకుండా ఉండటం ఎంత తప్పు, అందుకే పెళ్లి ముగుడుతూ శోభనం నాతో.
వెళ్ళండి. వాడి మీద మీరు ఏం కేసులు పెడతారో, ఎంత డబ్బు ఖర్చు పెడతారో నాకు తెలియదు. నా తమ్ముడి చెయ్యి నరికిన వాడి తల తీసేయాలి. అలా చెయ్యకపోతే వాడి శవాన్ని కూడా దొరకకుండా నేను చేస్తాను. వాదోపవాదాలు విన్న తర్వాత సంజయ్ అనే ఈ ముద్దాయి ప్రకాశ్ అనే అతన్ని చంపేందుకు ప్రయత్నించాడని అటెంప్ట్ మర్డర్ గా నిర్ధారించి ముద్దాయికి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 353 ప్రకారం 3 కఠిన కారాగార శిక్ష మరియు 10,000 రూపాయల జరిమానా విధించడమైనది. నేను మీ జీవితంలో అడుగు పెట్టకుండా ఉంటే మీకు గతి పట్టేది కాదు. పొరపాటు పడుతున్నావు రాణి, ఆ పరిస్థితుల్లో నువ్వే కాదు ఏడాదన్నా అదే పనిచేసేవాడిని. చట్టం దృష్టిలో నేను చేసిన నేరమే కావచ్చు, కానీ ఆడదాన్ని గౌరవించిన సమాజం చేతులే కాదు. తల నరకడానికి కూడా నేను వెనకాను. నా గురించి నాకు బాధ లేదు. 3 నిన్ను నీ స్వేచ్ఛని కట్టేసి జైలుకు వెళుతున్నాను. అంత మాట అడగండి, మీకోసం 3 కాదు 30 ఇలాగే ఎదురు చూస్తుంటాను. నాకు తెలుసు రాణి, నీ మనసు కడిగిన ముఖ్యం లాంటిది. నువ్వు అందిస్తున్న ఈ స్ఫూర్తితో 3 3 గడిపేస్తాను. నాన్న, తోడు నీడుగా ఉండాల్సిన ఈ వయసులో నీడని మాత్రం వదిలేసి తోడు లేకుండా వెళుతున్నాను. నన్ను క్షమించండి. లేదు బాబు, విధిని ఎదిరించే శక్తి ఎవరికీ లేదు. ధైర్యంగా వెళ్ళి నేను కోడలుగా చేసుకోకుండా కూతురుగా దత్తం చేసుకుంటే బాగుండేది. అసలు నిన్ను నేను ఇంటికి తీసుకురాకుండా అనాథగా శరణాలయంలోనే ఉంచితే ఇంకా బాగుండేదమ్మా. ఎందుకు మావయ్య ఎలా మాట్లాడుతున్నారు? ఆయనకి ఆయనకే కాలేదుగా. చెప్పు మావయ్య, ఆయనకే కాలేదుగా. కోర్టు వాడికి 3 శిక్ష మాత్రమే వేసిందమ్మా. కానీ భగవంతుడు మనకి 100 శిక్ష వేశాడమ్మా. వాడు మనకి కల్లేడమ్మా. ఆచారం అయ్యా. ఎవరంటే కట్టిన ఆచారం అమ్మా ఇది.
ఎవరి కోసం పెట్టిన కట్టుబాటు? ఆ బొట్టును తీసేయడానికి పరిగెత్తుకొచ్చిన ఆచారం, ఆ బొట్టును నిలబడానికి రాలేదెందుకని? పుట్టుకుతోనే వచ్చిన ఆ పువ్వుల్ని గాజుల్ని తీసేసే అధికారం మీకు ఎవరిచ్చారు? ఎంత బతుకు బతికిందని, ఏ ముచ్చట తీరిందని ఆ పసిపిల్లని మీద వచ్చేస్తాను. వాడి కట్టిన తాళి తీసేశారు. మీ కన్నీళ్లు చూసినప్పుడల్లా పోయిన నా కూడా కేకుంటొస్తాడు. ఆ కన్నీళ్లు చూచేయప్పే వాడి జ్ఞాపకాల మీదలే ఈ ఊరే పనుకుంటామా, దూరంగా వెళ్ళిపోతా కదమ్మా. ఇక నుంచి నేను నీకు మామయ్య కాదమ్మా, నాన్న అమ్మ లేదు నీకు నానమ్మనమ్మా. మొహారా పుట్టేది పొద్దునమ్మా, పసుపు కుంకాలు రాసుకునే రాత ఈ మొహానికి లేదు. ఎందుకు లేదు? మూడు బారిన చెట్టుకు పువ్వులు పోసినా, మొగుడు చచ్చిన ఆడది అలంకారం చేసుకున్నా లోకం ఊరుకోదు. చెట్టును చూసి ఆశ్చర్యపోతుంది, ఆడదాన్ని చూసి ఆశపడుతుంది. అవును, నేను అందంగా కనపడ్డం వల్లేగా రాజేష్ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. అలాంటి తప్పు మళ్ళీ జరగకూడదు. ప్రేమించడం తప్పు కాదు, నేను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇస్తానటం తప్పు కాదు. నానమ్మా, నేను సంజయ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నా ప్రేమకు నువ్వు కట్టే విలువ ఇంతేనా? ప్రేమకు విలువ కట్టడం ఎవరి తరం కాదమ్మా. నా భార్యను ప్రేమించాను, నా బిడ్డను అంతకంటే ఎక్కువగా ప్రేమించాను. కానీ వాళ్ళు చచ్చిపోయినప్పుడు నేను చచ్చిపోలేదమ్మా. నా భార్య పోయినప్పుడు నా గమ్యం నా బిడ్డను పెంచడం, నా బిడ్డ పోయినప్పుడు నా గమ్యం నీ జీవితం చక్కదిద్దటం. ఈ జీవిత ప్రయాణంలో ఎవరు స్టేషన్ వస్తే వాళ్ళు దిగిపోతారు, అలాగే మన స్టేషన్ వచ్చేంత వరకు మనం ప్రయాణం చేస్తూనే ఉండాల్సిందేనమ్మా. ఆ ప్రయాణంలో ప్రేమిస్తూ ప్రేమించబడుతూ ప్రేమను పంచుకొని ఈ జీవన ప్రయాణాన్ని ప్రేమ ప్రయాణం చేసుకోవాలి. ఇది వేదాంతంలో అనిపించిన జీవిత సత్యం. ప్రేమ లేని జీవితం లేదు, జీవితానికి అర్థం లేదు. అందుకే చెప్తున్నాను, నువ్వు బొట్టు పెట్టుకుని పసుపు కుంకుమలతో కలకలాడుతూ ఉంటావు, లేదంటే నువ్వు నన్ను కూడా పోగొట్టుకుంటావు. నువ్వు నన్ను కూడా పోగొట్టుకుంటావు. రే నువ్వా, ఏంటి మళ్ళీ స్టేట్ లో చిల్లరంతా కలిగేసి వచ్చావా? లెక్క పెట్టడం మామూలు కాదు, ఇవాళ బ్యాంక్ సెలవు, వెళ్ళు వెళ్ళిపో వెళ్ళు. బాబా కంగారు పడకండి సార్, నేను డబ్బులు వేయడానికి రాలేదు. మరి బ్యాంక్ కన్న వేయడానికి వచ్చావా? డబ్బు తీసుకోవడానికి వచ్చా. నేను మీకు ఇచ్చింది ఏంటి? మీరు నాకు ఇచ్చింది ఏమిటి? నువ్వు మాకు ఇచ్చింది చిల్లరా, నేను మీకు ఇచ్చింది కరెన్సీ. గోధుమలు మరలేస్తే బీపీండి వస్తుందని నేను చిల్లరిస్తే మీరు నోట్లు ఇస్తారా? ఇంకా నీ చిల్లర ఎక్కడ తెచ్చిందయ్యా? అది ఎప్పుడో కలిగించి బ్యాంక్ ఏర్పాటు చేయించాం. అదేమీ కుదరదు, సింహం మాంసం తింటుంది కానీ గడ్డి తిందో. ఓరే దరిద్రుడా, ఎదో పోలిక నువ్వును, నువ్వు ఒక సింహానివి, నువ్వు తింటానికి ఒక చిల్లర, ఆ చిల్లరంతా ప్రకటించడం రా. నా చిల్లరే అయిపోయి, నా అన్నయ్య, నా చిల్లరన్నయ్యా. ఏంటా చూడన్నయ్యా, ఈడు మీ అన్న ఏ బాగలేడా? ఎందుకు బాగలేడు? గుమ్మడికాయ పక్కన నిమ్మకాయలాగా నిగనిగలాడిపోతున్నాడు. ఏంట్రా తమ్ముడు, ఏమైంది? చూడన్నయ్య, నా చిల్లరని తల్లి పొట్టను పెట్టుకుని పకోడీలు పొట్టలు కట్టుకుని కాగితాలు చెదిగిస్తున్నారు. ఏంట్రా పకోడీ పొట్టాలు కట్టుకునే కాగితాలు రవి? మరి ఆ మాత్రం కూడా గమనించకపోవడానికి మా తమ్ముడికి కళ్ళు లేవా, మెదడు లేదా, కిడ్నీ పనిచేయడం లేదా? కళ్ళు మెదడు కిడ్నీ అన్ని ఉన్నాయి, కాకపోతే పెద్ద సైకిల్ ఉన్నాయి. అవన్నీ వాడికి జన్మతః వచ్చినవయ్యా, నీకు అనవసరం. ఇదిగో మర్యాదగా చెబుతున్నా, వాడి చిల్లర వాడికి ఇచ్చి పారేయండి, లేకపోతే ఈ బ్యాంకు మొత్తం సీల్ ఉంటుందయ్యా. పెద్ద తరపు తల్లి గోవిందా గోవిందా అడుక్కోవాలి. గణపతి కాకపోతే తిరుతో అడుక్కోవయ్యావు. ఆగండి పరమానంద గారు, ఆయనకి చిల్లర తెప్పించిచ్చేయండి. అప్పారా అమ్మా, మీరిక్కడ అసిస్టెంట్ మేనేజర్ ని, బాగున్నావా? ఏం బాగోటలేమ్మా, నువ్వేమో కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిపోయావు, ఆ తర్వాత ఏదో చిన్న గొడవ జరిగి ఉద్యోగం పోయి రోడ్డున పడ్డాను. అరే రే, నా కష్టాలు శత్రువులకు కూడా రాకూడదమ్మా, ఉండటానికి తింటానికి కూడా లేక చివరికి ఇదిగో మా తమ్ముడు పంచం చేయలేను. అరే
బాధపడక పారో, నీకేమైనా అవసరమైతే నన్ను అడుగు. చాలా థ్యాంక్స్ అమ్మా. సుధా, నే అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. మౌనం అర్ధాంగీకారం అనుకోమంటావా? అది పాత మాట. ఇప్పుడు ఆ టాపిక్ ఎత్తడం ఇష్టం లేదని అర్థం. అంటే? సారీ సార్, ఇక నా జీవితంలో ప్రేమ పెళ్లి అని ఉండు. చాలా పొరపాటు పడుతున్నావు. నువ్వు జీవితంలో ఏమి పొందలేదు, ఏమి పోగొట్టుకోలేదు. ప్లీజ్ ఇక టాపిక్ ఎత్తకండి. ఐఎమ్ సారీ సుధా, నిన్ను మరవలేను, నిన్ను ప్రేమించకుండా ఉండలేను. అందుకోసం ఏం చేయడానికలా సిద్ధం. బాబు, చార్మినార్ కళ్ళ బస్సు ఎప్పుడు వస్తుంది? నువ్వా? నువ్వు ఇక్కడ కొడతా వెళ్ళావా? అనల పడింది. నువ్వు పోరా, పోరా. ఇదిగో కొడతావు. ఏంటి? ఎవరు కొట్టారు? ఆ రోజు బ్యాంక్ లో చిల్లర ఇవ్వలేదని గ్యాప్ చూసుకొని బస్ స్టాండ్ లో దొరికారు కదా అని ఇక్కడ కొడతావా? నువ్వు అనవసరంగా మారుతున్నావు. ఎందుకు కొడతావు? ఒళ్ళు బలిసిందా? నన్నే కొడతావా? ఏంట్రా ఎంత దెబ్బ కొడతావు? రే, నిన్ను కొట్టినావుంటే మున్సిపాలిటీ కుక్కడు కొట్టినావుంటే పోరా. రే, అర్జెంట్ పని మీద బయటికి వెళ్తా, ఎవరు సరిపోయింది చంపేసేవాడతావంటే దాంతో గేమ్ రౌడీగా. బామ్మరిది, నువ్వు ఇంత పెద్ద జాకి చెందని అనుకోలేదురా. ఎలా ఉంది నా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్? డైరెక్టర్ అసహ్యం, స్టూపిడ్, డామ్, గూస్, నీచుడా, దరిద్రుడా. ఏమిట్రా సినిమా టైటిల్స్ లాగా ఇంత కలిసి ఇచ్చేస్తున్నావు? రే, నీ ప్రమేష నువ్వే మొదలుచుకోడి, ప్రాపించుకోడి. నీ జనం పెట్ట, నీ జిమ్మాడా, నీ సమస్యలు. రే, నీ సంగతి మళ్ళీ వచ్చి తెలుస్తున్నావు. అవుతున్న బస్సు వచ్చింది, నువ్వెక్కడికి పోతావు రా. రే, నాతో పెట్టుకోవద్దు. ఏం చేయడం కల సిద్ధం? మనకెందుకు పదండి? మర్యాదగా అడిగితే కాదన్నానని ఇలా తప్పుడు రాతలు రాసి నన్ను ఒప్పించాలనుకున్నారా? ఏంటి మీరు మాట్లాడేది? ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టిన మగాడిని ఏ ఆడది ప్రేమించదు, కనీసం క్షమించదు. గుర్తుంచుకోండి, అది నేను రాశాను అనుకుంటున్నారా? దీనివల్ల నా పరువుని బజార్లో పెట్టగలిగారు కానీ నా మనసును ఆకట్టుకోలేకపోయారు. ప్రేమ అంటే 10 మంది చదువుకునే పుస్తకం కాదు, మీ ఇష్టం వచ్చినట్టు గోడల మీద రాయడానికి. పవిత్ర గ్రంథం, దాన్ని గుండె గోడల మీద రాసుకోవాలి. శాశ్వతంగా రాసుకోవాలి. రాష్ట్రం ధారయతాంగ్రమం ందునా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సపగే త్వం ఏవ శరదాంశ భాగ మనోరథవాంజావల సిద్ధిరస్తు. థ్యాంక్ యూ. ఓహో, తండ్రి చేస్తున్న ఘనకార్యాలు చూడడానికి సమయానికి స్వయంగా మా అబ్బాయి వచ్చాడు. పేపరాలు రాసుకోండి అయ్యా, ఫోటోలు తీయండి అయ్యా. ఏం సార్, మీరు కూడా వితంతు వివాహం చేసుకుంటారా? అవును. ఏంటా ఇది? ఆదర్శాలు ప్రజల కోసం కానీ మన కోసం కాదు. అంటే పేరు కోసం నువ్వు ప్రజల్ని మోసం చేస్తున్నావా? పిచ్చివాడ, గొర్రెదాటు వాళ్ళ నైజంరా. నేను మోసం చేయకపోయినా ఎవరో ఒకరి చేతుల్లో మోసపోవటం వాళ్ళకు అలవాటు. సారీ నాన్న, మీలాంటి తండ్రి చేతిలో మోసపోవడానికి నేను సిద్ధంగా లేను. సుధ అనే వితంతు నేను ప్రేమించాను. మీరు అవునన్నా కాదన్నా ఆమెనే పెళ్లి చేసుకు తీరతాను. బాయ్. ఏంటి?
ప్రేమించకుండా ఉండలేను. అందుకోసం ఏం చేయడానికన్నా సిద్ధమే. ఎవర్రా మిమ్మల్ని పంపించింది చెప్పు. ఈ అమ్మాయిని ఊరి నుంచి తరిమేయమని మీ నాన్నగారు పంపించారు బాబు. సభాష్, ఎంత గొప్పగా ప్లాన్ చేశావు. నీ ప్రేమను కాదన్నందుకు ఎంత కుతేగించావు. చిచి, ఆడదాని మనసు తెలుసుకోలేని నువ్వేం ప్రేమికుడివి. సుధా, వాడు చెప్పింది నిజం కాదు. ఇందులో నా ప్రేమ ఏం లేదు. ఏది నిజం కాదు? నిన్ను ప్రేమిస్తున్నానని నీ నోటితో నువ్వు చెప్పడం నిజం కదా. నా బ్రతుకేమిటో నా మనసు ఏమిటో చెప్పిన తర్వాత కూడా నా పరువుని గోడల మీదకి ఎక్కించడం నిజం కదా. నీతో బతుకు పంచుకోలేదని ఇవాళ నా బతుకు నడి బజార్లోకి ఇచ్చడం నిజం కదా. చాలు, ఇంకేం మాట్లాడద్దు. ఆదర్శం పేరుతో ఆడదాని బతుకు అంగట్లో పెట్టద్దు. నేనెవరిని ప్రేమించను, ప్రేమించలేను. నీ మొహం చూడని కూడా అసహ్యంగా ఉంది. ఐ హేట్ యు. ఓకే, యు హేట్ మీ. నీకు మళ్ళీ ప్రేమించే మనసు లేకపోయినా నా ప్రేమనందుకునే శక్తి నీలో ఉందనుకున్నాను. గాయపడ్డ నీ హృదయానికి మళ్ళీ ఓదార్పు కావాలనుకున్నానే, కానీ నిన్ను వేధించాలనుకోలేదు. నీ జీవితం నీ ఇష్టం, దాన్ని బలవంతంగా లాక్కునే హక్కు నాకే కాదు, ఎవరికీ లేదు. కన్న తండ్రి మోసానే తప్ప కన్న తల్లి ప్రేమంటే ఏమిటో తెలియని వాణ్ణి నేను. నీ గతాన్ని విని, నీ మంచితనాన్ని చూసి నాకు తెలియకుండానే నిన్ను ప్రేమించాను. ఐ సారీ సుధా, నా ప్రేమలో ఏమైనా దోషం ఉంటే నన్ను క్షమించు. ఇంకెప్పుడు నీ మొహం చూడను, నా మొహం కూడా నీకు చూపించను. బాబు రాజేష్, సుధా, ఏమిటమ్మా ఇది? ఒక మూర్ఖుడి పిచ్చి ప్రేమ. గుళ్ళో పూజించాల్సిన రాయిని నడి రోడ్డులోకి విసిరేసి పది మంది కాళ్ళతో తొక్కుతుంటే అదే జీవితం అనుకుంటున్న నీదా మూర్ఖత్వం. ఆ రాయిని మళ్లీ గుళ్ళోకి తెచ్చి పూజిస్తానంటున్నా అతడా మూర్ఖత్వం. చూడబ్బు, చిన్న వయసులో భర్తను పోగొట్టుకున్న నీ బ్రతుకు ఎడారిలా కాకూడదమ్మా. మళ్లీ పెళ్లితో కలకల్లాడుతూ ఉండాలమ్మా. నిజంగా నువ్వెంత అదృష్టవంతురాలివే సుధా. కూతురు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లిపోతే కుటుంబ భారాన్ని ఎలా మోయాలి అన్న ఆవేదనతో కన్న కూతుర్నే పతిత కులటాన్ని ముద్ర వేసి పెళ్లిళ్లు చెడగొట్టే తండ్రులున్న ఈ కాలంలో కోడలికి మళ్లీ పెళ్లి చేయాలన్న పట్టుదలతో నిందల్ని నిజాలు చేస్తూ మీ పేర్లను గోళ్ల మీద కెక్కించిన దేవుళ్లాంటి మీ మావయ్య దొరకడం నిజంగా నీ అదృష్టం. మావయ్య, అవి రాసింది మీరా? అవునమ్మా, నేనే. ఈ అపనిందలే మీ ప్రేమకు పునాదులవుతాయి అనుకున్నానే, కానీ ఇలా పెడార్థాలకు దారితీసి రాజేష్ పాలిటం నరకమవుతుందనుకోలేదమ్మా. అంతేకాదమ్మా, రాజేష్ తండ్రి ఒక్క డబ్బు మనిషి, మాటలతోనూ చేతలతోనూ సమాజాన్ని మోసం చేస్తున్న అమ్మాయిగాడు. నీకోసం రాజేష్ తన తండ్రిని ఆస్తిని వదిలేసి వచ్చాడన్న కోపంతో ఆయనే ఈ మనుషులు పంపుంటాడు. బాగా ఆలోచించుకో, ఆడపిల్ల పెళ్ళంటే ఆస్తి అంతస్తులకు ప్రాధాన్యత ఇచ్చే ఈ రోజుల్లో వితంతువైన నిన్ను గుండెల్లో గుడికట్టి పూజిస్తానంటున్న రాజేష్ దొరకడం నిజంగా నీ అదృష్టం. ఇది కాదనుకుంటే నీ జీవితానికి అర్థమే ఉండదు. దేవుడు మళ్లీ నీకు ఇచ్చిన వరమి కాలదనుకో. ధ్యాయామే, ధ్యానం సమర్పయామే, ఆవాహయామే, ఆసనం సమర్పయామే, పాదయోః పాద్యం సమర్పయామే, హస్తయోః అర్ఘ్యం సమర్పయామే, మాంగల్యధారణ దేవతాభ్యో నమః. మాంగల్యం తంతునానేన మమ జీవన హేతునాం, కంఠే భద్రాణి సుభగే త్వం జీవ జలదాం సదాం, భృగవంతే రాజా వరుణో. ఇలాంటి దీవన్న దీనికి ఇచ్చిన జవాని అందాలు
కవి కట్టు ఇక ప్రేమ యాత్ర ఇక మొదలయ్యే కవి కట్టు ఇక లేదాయి తెలుసుదా, గతం నీడలాగా నీ వెనకే వస్తుందని, అవన్నీ మర్చిపోయి నాతో గడపమని అడగట్లేదు. నీ బాధ ఏమిటో ఒక మనిషిగానే అర్థం చేసుకోగలను. నాకు కావలసింది నీ శరీరం కాదు, నీ మనస్సు, నీ స్నేహం, నీ అభిమానం. దట్స్ ఇట్ సుధా. ఇది శోభనరాత్రి కాదు, మన ప్రేమ ప్రయాణంలో ఒక శుభరాత్రి మాత్రమే. నీ ప్రేమని, అనురాగాన్ని పరిపూర్ణంగా అందుకోగలిగిన రోజు కోసం ఎదురు చూస్తాను. ఎన్ని రోజులైనా పర్వాలేదు, కానీ ఈ విషయం నా నమ్మకం మాత్రం తెలియకూడదు. తీర్థయాత్రలకు బయలుదేరుతున్నాను. ఏంటి బాబాయ్, సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? కాశీలో నిమజ్జనం చేయవలసిన జ్ఞాపకాలు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి బాబు. బాబాయ్, అంతేకాదు బాబు, ఎప్పటి నుంచో తీర్థయాత్ర చేయాలనుకున్నాను. వెళితే సుధ ఒంటరిదయ్యి ఇబ్బంది పడుతుందేమోనని వెళ్ళలేకపోయాను. ఇప్పుడు నాకన్నా బాగా చూసుకోవడానికి తోడుగాను ఉన్నావు. ఇక నుంచి సుధ కాదు, నువ్వే బాబు. మీరు ఇంతగా చెప్పాలా? సుధను బాగా చూసుకునే బాధ్యత నాది. మీరు వెళ్ళండి, వస్తాను. తీర్థయాత్రలకు బయలుదేరుతున్నారా? అవునమ్మా, కాస్త మనశ్శాంతిగా. ఏదో సత్యం చెప్పాలని చూడొద్దు. మీరింత హఠాత్తుగా ఎందుకు బయలుదేరుతున్నారో నాకు తెలుసు. చూడమ్మా, పాలు తోడుకోవాలంటే గిన్నె కదిలించుకోవడం, కొత్త సంసారం సవ్యంగా సాగాలన్నా, భార్యాభర్తల మధ్య ప్రేమ గట్టిపడాలన్నా మధ్యలో ఎవరో అడ్డుగోడగా ఉండకూడదమ్మా. అందుకని మాకున్న ఒకే ఒక్క పెద్ద దిక్కు, మీరు దూరంగా వెళ్ళిపోతున్నారా? వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తారుగా. చూడమ్మా, నేను తిరిగి వచ్చేసరికి పడినట్టు బిడ్డ నా సంజయ్ని కడుపున పడ తల్లి తర్వాత భార్య తల్లి అంట, అందుకే వాడికి మళ్ళీ నువ్వే జన్మనివ్వాలమ్మా, నువ్వే జన్మనివ్వాలి. ఎవరు
ఉన్నది మూడేళ్ల బ్రతుకు వెలిగించి మణిదీపం తగాలి. బ్యాంక్ టైం అయింది, బయలుదేరదా? నేను బ్యాంక్కి రావడం లేదు. ఏ ఇదిగోండి. ఏమిటిది? నా రాజీనామా. రాజీనామా? అవును, నేను ఉద్యోగం మానేస్తున్నాను. ఇప్పటిదాకా ఉద్యోగం చేసి సడన్ గా మానేస్తే ఎలా టైం పాస్ అవుతుంది సుధా? ఇంకొక ఉద్యోగంలో చేరానుగా. ఇంకో ఉద్యోగంలో చేరావా? ఎక్కడ? ఇక్కడే. మీ భారీగా ఉద్యోగం చేయాలిగా. నీలో ఇంత త్వరగా మార్పు వచ్చేందుకు చాలా సంతోషం. మార్పు కాదండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. భర్తగా మీ నుంచి నేను అందుకున్న ప్రేమ ఎక్కువ, భారీగా మీకు ఇచ్చింది చాలా తక్కువ. ఇక నుంచి నా మనసు, శరీరం, జీవితం అన్నీ మీవే. మీ భారీగా మీకే లోటు రాకుండా చూసుకోగలిగితే నా జీవితం ధన్యమైనట్టే. థ్యాంక్ యూ సుధా, థ్యాంక్ యూ వెరీ మచ్. సాయంకాలం మాత్రం బుట్టెడు కొత్త వస్తాను. ఓకే, ఏమండి, నన్ను గుడి దగ్గర డ్రాప్ చేస్తారా? ఓ షూర్, త్వరగా. ఒక నిమిషం. అమ్మా, ఇకనైనా గత మధ్య స్మృతులు మరిచి నన్ను ప్రేమించే వాళ్ళని నేను ప్రేమించగల శక్తిని గుతుంది. తీసుకోండి అమ్మా. మృత్యుతో పోరాడొచ్చాను. మూడేళ్లే కాదు, 30 ఏళ్లైనా నువ్వు నా కోసం ఎదురు చూస్తావని నువ్వు అన్న మాటే సంజీవిక నాకు ప్రాణం పోసింది. ఈ తాళేంటి? నేను నన్ననే నీ నమ్మకంతో ఉంచుకున్న బంధమా, లేక నేను లేనని మరొకరితో పెంచుకున్న అనుబంధమా? మీరు లేరని, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారని మావయ్య బలవంతంగా మరొకరి చేత నాకు బిగించిన తాళి. ఇది చూడటానిక నేను మృత్యుతో పోరాడొచ్చింది. ఈ మాటలు వినటానిక దేవుడు నన్ను బ్రతికించింది. నాకు బ్రతుకోదు, నువ్వు లేని బ్రతుకు నాకొద్దు. చూస్తాననుకోలేదు. 3 ఏళ్లే కాదు, 30 ఏళ్లైనా నా కోసం ఎదురు చూస్తానని నీ ప్రేమే నన్ను బ్రతికించింది. లేకుంటే ఎక్కడో కొండలో ఇల్లో పడిపోయిన నేను కోయవాళ్లకు దొరకటం ఏంటి? కోయవాళ్ళక? అవును, వాళ్లకు దొరికిన మాంసముద్దులా ఉన్న నన్ను
మూలికలు పసళ్లతో ఉంచిం చేశారు. నిజమా? రాణి, నాన్నగారు ఎక్కడ? కాశీకి వెళ్లారు. రాణి, నేను పోయానని తెలుసు కూడా మరో పెళ్లి చేసుకోకుండా నా కోసం ఎదురు చూస్తున్న నీ ప్రేమకు నా జోహం. చూడండి. ఏం పర్వాలేదమ్మా, నిద్ర కోసం మత్తి ఇంజక్షన్ ఇచ్చాం, తెల్లవారేసరికి హీ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. ఇద్దరు మొగుళ్లతో నిన్ను తలుచుకుంటుంటే. వీరు మా వారు, పేరు రాజేష్. నమస్కారం. నిన్ను చూస్తుంటే నాకే జాలి భయం వేస్తోందమ్మా. పాపం, మొదటి మొగుడొచ్చినందుకు సంతోషించాలో బాధపడాలో నీకే తెలియటం లేదు కదూ. నాకింకా ఉద్యోగం దొరకలేదమ్మా. ఈ విషయాలన్నీ ఆయనకి. అబ్బే చెప్పనమ్మా, నా మీదొట్టు. క్యా పతా నహీ చలా. ఓకే ఓకే, ఫిర్ భీ జరా కోశిష్ కరో భాయ్. హా ఠీక్ హై, శుక్రియా. లేడమ్మా, నానమ్మ జాడ దొరకట్లేదు, అతను ఆ బస్సు ఏ ఊళ్ళో ఉందో కూడా తెలియట్లేదు. ఇప్పుడెలా? ఏమిటమ్మా, ఎప్పుడు చూసినా టెన్షన్. కొన్ని జీవితాలు అంతే బాబాయ్. ఇదేమిటి సుధా, నువ్వు ఇంకా రెడీ కాలేదు? వాళ్ళేదో విశేషం ఉందని నేను త్వరగా వచ్చాను. ఏయ్, ఏంటి నీ మొగుడిని దాచేశావు? ఆడవాళ్ళు మొగుడి కన్నా మంగళసూత్రానే గౌరవిస్తారు కదా, ఇంతకీ తాళిది. ఇదిగో. ఏంటి సుధా, అలా ఉన్నావు? అదే లేదే, బాగానే ఉన్నాను. సంజయ్ నిన్ను ఫాలో అవుతున్నాడు కదా, అది అతని స్మృతులు, అతని జ్ఞాపకాలు ఇంకా నిన్ను వెంటాడుతున్నాయి. అది సహజం సుధా, అందుకే అవన్నీ మర్చిపోయి నువ్వు నాదాని అయ్యేంత వరకు నిన్ను, నీ మనసుని నేను కష్టపడ్డాను. ఓ మై గాడ్, ఏమిటిది, ఒళ్ళంతా జ్వరంతో కాలిపోతుంది. తగ్గుతుందిలేండి. ఎలా తగ్గుతుంది, పద డాక్టర్ వెళ్దాం. పర్లేదండి, తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోతుంది? ఇలా చూడు, నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు, వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకో. గుడ్ మార్నింగ్ సంజయ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. యు ఆర్ లక్కీ ఫెలో, అన్ని ఎక్స్రేలు తీసాం, ఒక ప్రాక్టీస్ తప్ప ఎవ్రీథింగ్ ఆల్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమె ఎవరో సరైన సమయానికి హాస్పిటల్ జాయిన్ చేసింది, లేకపోతే ప్రాబ్లం అయ్యేది. ఆమె మీకేమవుతుంది? ఆమె నా ప్రాణం, నా దేవత. ఊహలు సైతం నిండిపో, ఊపిరి నీవై ఉండిపో. ప్రేమ కలకాలం ఇది, ప్రేమికుల కాలం. ప్రేమ శతమానం ప్రతి జన్మ బహుమానం. ఊహలు సైతం నిండిపో, ఊపిరి నీవై ఉండిపో. ప్రేమ కలకాలం
పోటీ కొండంత ఆశ పోటీ పండించుదాము వరకు పంట. ఊహలు సైతం నిండిపో ఊపిరి నీవై ఉండిపో. రాత్రి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడవే. నేను బతికొచ్చిన తర్వాత కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళావంటే నాకంటే ఎక్కువైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎక్కువైన వాళ్ళు కాకపోయినా ముఖ్యమైన వాళ్ళు ఉన్నారండి. రాణి. అవునండి, అనాథగా ఈ ప్రపంచంలో ప్రయాణిస్తున్న నేను ప్రేమ ఆదరణ లేక అల్లాడాను. మీ పరిచయంతో, మీ నాన్నగారి పరిచయంతో నాలో కొత్త ఆశలు రేగి మిమ్మల్ని ప్రేమించి మీరే శాశ్వతం అనుకున్నాను. కానీ విధి మిమ్మల్ని మధ్యలోనే దూరం చేసింది. అయినా ఈ జీవన చక్రం ప్రయాణిస్తూనే ఉంది. ఇంతలో నన్ను ప్రేమించే వాళ్ళు వచ్చారు. వాళ్లతో నా ప్రేమ ప్రయాణం సాగిస్తున్నాను. తల్లి తండ్రి లేని అనాథ పిల్లలండి. వాళ్లతోనే నా బతుకు నెడుతున్నాను. వాళ్ళు పగలంతా బడికి వెళ్తారు, మళ్లీ ఉదయం బడికెళ్లే వరకు రాత్రంతా వాళ్లతోనే ఉండి వాళ్ళ బాగోగులు చూసుకోవాలండి. నేను లేకపోతే వాళ్ళు అల్లాడిపోతారు. సారీ సారీ రాణి, వేరెవరో నీలో నీ ప్రేమలో భాగం పంచుకుంటున్నారని ఇష్టపడ్డాను. గుడ్ మార్నింగ్ డాక్టర్. హలో సంజయ్, ఈ రోజు ఎమర్జెన్సీ నుంచి జనరల్ వార్డుకు మారుస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్. ఎరా, అక్కుందా? లేదంకుల్, ఆటో వాడిని నిర్మల హాస్పిటల్కి వస్తావని అడగడం విన్నాను.
మీరు దేవుడా? ఐఎమ్ లైక్ ఎ ఫ్రెండ్. ప్రతిసారి కానీ ఈసారి మాత్రం దేవుడే ఎదురై నన్ను కాపాడాడు. నా భార్య మెడలో మంగళసూత్రం నిలబెట్టాడు. రాణి, రాణి వద్దండి. సాటి మనిషిగా సాయపడ్డాను. ఇంత మాత్రానికే మీరు మీ ఆవిడ నాకు గుడి కట్టించేలా ఉన్నారు. నేను వెళ్తాను. మా ఆవిడ కూడా ఈ హాస్పిటల్కే వచ్చింది. మనం కలుసుకునేది ఎలా? ఓ డోంట్ వరీ, దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. మీ హెల్త్ పూర్తిగా రికవర్ అయిన తర్వాత మీ ఆవిడతో కలిసి మా ఇంటికి రావాలి. దేవుడి దగ్గరికి వచ్చే భక్తుళ్లా కాదు, ఒక ఆప్తమిత్రుల్లా. ఓకే నర్స్, టేక్ కేర్. ఓకే సార్. ఎనీవే, ఐ విష్ యూ స్పీడీ రికవరీ. థ్యాంక్ యూ. నేను ఏ గుడ్ నేమ్ ప్లీజ్? సంజయ్. ఓ నైస్ నేమ్. సీ యూ అగైన్. సారీ సార్. ఇట్స్ ఓకే. ఎక్కడికి వెళ్ళావు? ఎమర్జెన్సీ వార్డు ఫీజు కట్టడానికి వెళ్ళాను. ఇక్కడ నాకెంత ప్రమాదం తప్పిందో తెలుసా? నీ మెళ్ళో తాళిగెట్టిది కాబట్టి సమయానికి అతను ఎవరో దేవుళ్లాగా వచ్చి కాపాడాడు. అతను రుణం ఎలా తీర్చుకుంటావో ఏమో. ఏ రుణం ఎందుకు విడిపోతుందో, ఎందుకు ముడిపడుతుందో మనకే తెలుసు. ఈ హాస్పిటల్ వాతావరణం నాకు నచ్చలేదు. త్వరగా ఏదన్నా ఫ్లాట్ చూసుకుని అందులోకి మారిపోదాం. అలాగే. నారాయణ వచ్చేసా? మళ్ళీ తగలటావా? నా ఫ్యామిలీ సంగతి ఏం తెలిచావు? తేల్చడానికి ముచ్చడానికి నాకేంటి సంబంధం? సంబంధం లేకుండానే ఓటేసావా? ఒరే మగడా, 175 రూపాయల కోసం కక్కర్తు పడి అనవసరంగా చెదురు కాల్చుకున్నాను రా. ఇప్పుడు బర్ణాలు రాసినా తగ్గదు. నా ఫ్యామిలీని పోషించు. ఇవ్వండి, 10 ఇవ్వండి. 10 రూపాయలు తీసుకుంటారా నువ్వు? వద్దులే, 50 ఇవ్వండి. నేరగా వచ్చానుకున్నా 50 రూపాయల నోట్లో 100 ఇవ్వండి. నీ లైఫ్ లో ఎప్పుడైనా 100 రూపాయలు చూసారా? పప్పు మొహ. ఎందుకు కొడుతున్నావు? టోకెన్ తీసుకుని డబ్బులు ఇవ్వమంటే ఏదో వాగుతున్నాడండి. ఏదేదో వాగుతున్నారా? బెడ్రూమ్ లో వాగితే ఏమో అనుకున్నాను, ఇప్పుడు బ్యాంకు లో కూడా వాగుతున్నారా? ఏమైంది మీకు? నాకేమైందో తెలిస్తే ఈ చచ్చినోడి జాతి నీ డబ్బులు ఎందుకు తింటారే? బావా బావా, ఒక్కసారైనా ఇంటికి రావా. ఏమండి, ఎవరి మరదలు? ఎవరా? నేనెవరో చెప్పలేదా బావా? నువ్వు ఇంటికి రాకపోతే ఈ పిల్లలందరూ ఏమైపోతారో ఆలోచించు బావా. పిల్లలా? దీంతో మీరు పిల్లలు కొడుకున్నారా? నువ్వెవరో నాకు తెలీదు, ఈ మరదలెవరో నాకు తెలీదు, ఈ పిల్లలతో నాకు తెలీదు. సుధా, నేను బ్యాంక్ వెళ్ళొస్తాను. అలాగేనండి. హలో. హలో, ఇద్దరు మొగుళ్ళ ముద్దుల పెట్ట. మాట వినకపోతే పరమ శత్రు. ఎవరు నువ్వు? ఎందుకు ఫోన్ చేశావు? డబ్బు కోసం. లేదు, నా దగ్గర డబ్బు లేదు. డబ్బు లేదా? ఇద్దరు మొగుళ్ళున్న దానివి, నీ దగ్గర డబ్బు లేదా? ఏ మొగుళ్ళని అడిగితే కాదంటాడు? మర్యాదగా మాట్లాడు. మర్యాదగానే అడుగుతున్నాను. నీ అకౌంట్ లో డబ్బుంది, 25,000 చెక్ రాసి మీ ఇంటి తలుపు దగ్గర పెట్టి తప్పుకో. ఇవ్వను. నీ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు. లేదా? నీ ఇష్టం. నీ డబుల్ ఫ్యామిలీ వ్యవహారం నీ మొగుళ్ళిద్దరికీ చెప్పేశాననుకో, ఒకళ్ళనొకళ్ళు పొడుచుకొని చస్తారు, లేదా వాళ్ళిద్దరు చావు చూసి నువ్వు చచ్చిపోతావు. త్వరగా కానివరా, బ్రాంచ్ మేనేజర్స్ మీటింగ్ టైం అవుతుంది. అయిపోయింది అయ్యగారు.
హలో రాజేష్. హలో మీరా, ఏమిటి ఇలా వచ్చారు? నాకు ఫ్లాట్ కావాలి రాజేష్. ఈ ఫ్లాట్స్ లో ఏదో ఖాళీ ఉందని చెప్పారు. ఈ ఫ్లాట్స్ లోనా? ఏ ఫ్లోర్ లో చెప్పారు? 8th floor 85 అనుకుంటా. అరే వెళ్ళక ముందు నేను ఆ ఫ్లాట్ లోనే ఉన్నాను. అలాగా? అయితే ఖాళీగా ఉందా? నాకు తెలియదండి, మా ఆవిడకి ఆ డీటెయిల్స్ తెలియచ్చు. పదండి వెళ్ళి అనుకొచ్చేద్దాం. మీరేదో అర్జెంట్ పని మీద వెళుతున్నట్టున్నారు, ఇంకోసారి వస్తాను. పర్వాలేదు సంజయ్, మా ఆవిడని ఇంట్రొడ్యూస్ చేస్తే మిగతా విషయాలు ఆవిడే చూసుకుంటుంది. అది కదా నేను చెప్పే తండ్రి. సుధా, సుధా! అబ్బబ్బా, ఎందుకయ్య అరుస్తావు? ఇంట్లో ఉంటే పలికేగా. ఎక్కడికి వెళ్ళింది మేడం? స్నానం చేస్తుంది. స్నానం చేస్తుందా? ఇంతకు ముందే చేసిందిగా. ఏ, మళ్ళీ చేయకూడదా? వాళ్ళే మొగుడు తడతాడమ్మా. ఏమి, ఎదురు ఫ్లాట్ ఖాళీగా ఉందా? ఎవరో అద్దెకి చేరారుగా. ఓ సంజయ్, మీరు ఒక పని చేయండి, నాకు బ్యాంక్ టైం అయింది, నేను బయలుదేరతాను. మీరు నా భార్య రాగానే ఈ ఫ్లాట్స్ లో ఇంకేదైనా ఫ్లాట్ ఖాళీగా ఉందేమో కనుక్కోండి. మీరు లేకుండా? అదే, అదేం పర్వాలేదు. మా ఆవిడ సంగతి మీకు తెలీదు, వెరీ కల్చర్డ్ ఉమెన్. ఒక్కసారి మిమ్మల్ని పరిచయం చేశాననుకోండి, ఎప్పటి నుంచో మీతో పరిచయం ఉన్నట్టు కలిసిపోతుంది. ఏమే పూలందేవి, మీ అక్కయ్య రాగానే ఈ నా ఫ్రెండ్ ను పరిచయం చేయి, సరేనా? సరే, ఒకసి సంజయ్, సీ యూ. నేను వెళ్ళిపోతాను. అదేంటి సంజయ్? మావిడి జాబ్ నుంచి వచ్చే టైం అయింది. మరి ఫ్లాట్ ఈసారి మావిడితో వచ్చేస్తాను. రావడమే కాదు, భోజనం చేసి వెళ్ళాలి. తప్పకుండా, కమాన్. నిజమా? అవును సార్, నిజంగా ఆ రోజు వ్యాన్ ఫైర్ కాలేదు. ఎవరో కావాలని ప్లాన్ చేసి బ్లాస్ట్ చేశారు. మీ అనుమానం ఎవరని? కాలేజ్ కమిటీ చైర్మన్ బాబురావు, అతని తమ్ముడు. ఆర్ యు షూర్? ఎస్ సార్. ఇన్స్పెక్టర్, ఏమిటి మీరనేది? సచ్చిన వాడు బతికొచ్చి మా మీద కంప్లైంట్ ఇచ్చాడా? అంటే వాడు మళ్లీ చావాలనుకుంటున్నాడనమాట. ఏంటండి, ఎవరో పరాయి మాగాడు చేసినట్టు అలా చిరాకు పడతాడండి. అది కదండి, నేను నేను ఏది కాదు. పెళ్లి కాక ముందు ఐ లవ్ యూ అంటూ ముద్దులతో ఊపిరాడకుండా చేసేదాన్ని. ఇప్పుడు తాగితే చాలు, చేళ్లు జడ్లు పాకుతున్నాడు, పారిపోతున్నా. అదేం కాదండి. కాదు, నువ్వేదో దాస్తున్నావు. అసలు నా మీద నీకు ప్రేమ ఉందా? నేను చచ్చానే నా మీద ప్రేమను కూడా చెప్పుకున్నావు. లేకపోతే ఇన్ని నెలల తర్వాత ఇంటికి వస్తే నన్ను కౌగులించుకుని వదిలిపెట్టమనుకున్నాను. క్షణం కూడా నేను దూరంగా ఉంటే బతకలేమనుకున్నాను. కానీ నా ఆశలన్నీ నిరాశలు చేశావు. నేను తిరిగి వచ్చినందుకు నీలో సంతోషం కంటే బాధ ఎక్కువ కనపడుతుంది, ఆనందం కంటే అసహనం ఎక్కువ కనిపిస్తుంది. ప్లీజ్ నీ పొందు లేకుండా ఉండలేను. మనసారి ఒకసారి దగ్గర తీసుకో. ప్లీజ్ రండి, ప్లీజ్. అసలు నేను తిరిగి రావడమే తప్పు. వచ్చినా నీ ప్రేమ కోసం పాకలాడు మరీ తప్పు. కాదు, నేను లేనప్పుడు నువ్వు ఎవరు ప్రేమలో ఉన్నపడ్డావు? లేదా అతనే నీ ప్రేమ కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అందుకే తప్పించుకుని తిరుగుతున్నా. చెప్పు, వాడెవడే చెప్పు, చంపేస్తాను, నరికి పోగులు పెడతాను. ఎంతమంది చేశాను రాణి, ప్రతిసారి నా కోపమే నాకు శత్రు అయిపోతుంది. నాతో జీవితం ముడివేసుకున్నందుకు నీకు శాపమై తగులుతుంది. పోన్లే సంజయ్, నీ మనసుకి ఎప్పుడు కష్టం కలిగించకుండా ఉండడానికి, ఇంకెప్పుడు కోపం రాకుండా ఆపడానికి నా రక్తం ఎంత పోయినా పర్వాలేదు. రాణి, నువ్వేమీ చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? కారణం తెలుసుకోకుండా ఈ నరకం అనుభవించలేను.
అసలు నేను బతకాల్సిన టైంలో చచ్చాను, చావాల్సిన టైంలో బతికొచ్చి నిన్ను ఇబ్బంది పెడుతున్నాను. వెళ్తానంట, వెళ్ళిరా. కానీ ఇలా కాదు, కాలేజీలో నన్ను ప్రేమించిన రాణిరారా, ఎంతసేపైంది మీరు వచ్చి? అని ఆ దెబ్బంటి సుమతి ఏదో షాపింగ్ చేయాలంటేను ఇద్దరం కలిసి బజార్కు వెళ్ళామండి. అక్కడ ఆటో గుద్ది చిన్న దెబ్బ తగిలింది. గట్టి దెబ్బ తగిలినట్టుంది. లేదండి, చిన్న దెబ్బే. సుధా, ఎక్కడికి వెళ్ళావు? బావగారు నీకోసం మధ్యాహ్నం నుంచి ఎదురు చూస్తున్నారు. అరే, ఆ దెబ్బ ఏమిటి? సుమతి, వస్తాను సుధా, ఇదిగో స్వీట్ తీసుకో. రోజు నా దగ్గర ఎన్ని నిజాలు దాస్తున్నావో, ఎన్ని అబద్ధాలు చెప్తున్నావో నాకు తెలుసు.
ఏ సమయంలో ఏం జరుగుతోందో తెలిసి కూడా తెలియనట్టు ఎందుకుంటున్నానో తెలుసా? నీ అంతటా నువ్వే జరిగేవని చెప్తావని. ఏం జరిగిందని మీతో చెప్పడానికి? ఆ రోజు తలకి దెబ్బ తగిలినప్పుడు సరే అబద్ధం చెప్పావు, కానీ ఈ రోజు నువ్వు చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. ఏమిటవి? బ్యాంకులో డ్రా చేసిన 5,000 ఏం చేశావు? చేతి గాజులు ఏమయ్యాయి? మెళ్ళో చేని ఏం చేశావు? ఈ డబ్బు, ఈ బంగారం ఏమైపోయినా పర్వాలేదు, నాకు కావలసింది నీ క్షేమం. అతను ఎప్పుడైనా నీ మొహం చూసుకుంటున్నావా? నీ మొహం ఎంత వాడిపోయిందో, నీ మొహంలో కళ ఎంత తగ్గిపోయిందో వెళ్ళి చూసుకో, చూసుకో. రోజు రోజుకి నువ్వు క్షీణించిపోతుంటే నాకెంత బాధ అనిపిస్తుందో తెలుసా? ఆఖరికి నీ బాధ ఏమిటో చెప్పుకోవడానికి కూడా నేను పనికి రాకుండా పోయానా? లేదు, నువ్వేదో దాస్తున్నావు. చెప్పు సుధా, నిన్ను ఎవరైనా బెదిరిస్తున్నారా? నిన్ను బంగారం డబ్బు కావాలని వేధిస్తున్నారా? బ్లాక్మెయిల్ చేస్తున్నారా? చెప్పు సుధా, చెప్పు, చెప్పు సుధా. ఎవడైనా సరే వాడిని బతకనివ్వరు, నువ్వు నా తెగన అడుగుతాను. ఎవరు వాడు? చెప్పు సుధా, చెప్పు. బాబాయ్, ఇదేనా రావడం? అవునయ్యా, పుణ్యమంతా మూట కట్టుకొచ్చేసరికి ఆలస్యమైంది. తీర్థయాత్రలు బాగా జరిగాయి? చాలా సవ్యంగా జరిగింది. మీ కాపురాణ ఉంది? నేను చెప్పడేందుకు? మీరే చూడండి, నాకు బ్యాంక్ టైం ఉంది. నేను వస్తా బాబాయ్, వస్తా సుధా. ఏమిటమ్మా, బ్యాంక్ డ్యూటీ నీకు లేదా? ఒక్కడే వెళ్తున్నాడు. నేను ఉద్యోగం మానేశాను మామయ్య. బ్యాంక్ ఉద్యోగం మానేశావా? నాకు అర్థమైందిలే, మనిషి కూడా ఒక రకంగా ఉన్నావంటే ఏదో విశేషమే. అవుతాయి, చాలా పెద్ద విశేషం. అయితే ఇంకే చాలా సంతోషం. అమ్మా, నీ కడుపులో ఉంది ఆడబిడ్డ మగబిడ్డ? మగబిడ్డనే మా సందేహం లేదు. నా కొడుకి నీ కడుపులో పుట్టబోతున్నాడు. ముందు ముందు ఏం జరుగుతుందో ఎలా చెప్పగలను? చెప్పేదేముందమ్మా, స్కానింగ్ తీస్తే ఏ బిడ్డ ఇప్పుడో తెలిపోతుంది. అవును, ఇప్పుడే తేలిపోవడం మంచిది. రండి చూడండి మావయ్య, మీ అబ్బాయిని చూడండి. ఏంటి నాన్న, ఎందుకలా చూస్తున్నావు? నేను ఎలా బతికొచ్చానన్నా? నువ్వు రాణి నేను 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటే నేను అర్థాయిషన రాకుండా పోతానా? మీ ప్రేమ అభిమానం నాకు చావు లేకుండా శాసించాయి. కానీ ఏమి లాభం? నీ కోళ్ళు బాగా మారిపోయింది, ఇదివరకులా లేదు, రాత్రిని కూడా ఇంట్లో ఉండలేదు. ఏదో ఉద్యోగం చేస్తున్నట్ట, ఇప్పుడు ఆ ఉద్యోగం అంత అవసరం ఉంటావా? చెప్పు నాన్న. నువ్వు ఊళ్ళో లేనప్పుడు బలవంతంగా ఉద్యోగంలో నేనే చేర్పించాను. ఇప్పుడు వెళ్ళకపోతే వాళ్ళు మాత్రం తట్టుకోగలరు. చాలే ఊరుకో, నువ్వు నీ కోడలను సపోర్ట్ చేస్తున్నావు, అసలు తప్పంతా నీది. ఏదో ఉద్యోగులతో చేసి నీ దారిని చూసుకున్నావు, ఇప్పుడు ఆ ఉద్యోగం వదులుకోవడం తన వల్ల కావడం లేదు. ఏమిట్రా, కొడుకు బతికొచ్చాడని సంతోషించడం మానేసి అదో పెద్ద సమస్యలా గిలగిలాడిపోతావేమిటి? నా కంటి వెలుగు మరొకరి కంటికి చీకటైపోతుందేమోనని భయంరా. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? పోయాడు అనుకున్న భర్త తిరిగి రావటం ఆడదానికి వరం కాదా? కాదురా శాపం. ఆడదాని బతికంటే 3 ముళ్ళే కానీ 6 ముళ్ళు కాకూడదురా. అంటే సంజయ్ సుధకి ఏమీ కాడా? 3 ముళ్ళతో పెనవేసుకున్న ఆ బంధం వాడు చనిపోయాడని తెలిసిన రోజునే తెగిపోయింది. చచ్చిన వాడు బతికొచ్చిన తెంచుకున్న ఆ బంధం మళ్ళీ అతుక్కోదురా. అర్థం లేకుండా మాట్లాడకు. తాళి తెంచింది మనం, ఆ పిల్ల మెళ్ళ వంచి మళ్లీ తాళి కట్టించింది మనం, దానికి వాణ్ణెందుకు రా శిక్షించడం? చచ్చిన వాడు బతికొచ్చాడు గనక కట్టిన తాళి మళ్లీ తెంచి బతికున్న రాజేష్ని చంపలేం గనక. ఒరే ఒరే, మరీ ఎంత దారుణంగా మాట్లాడుకురా, ఎంత కాదన్నా వాణ్ణి కొడుకురా. వాడు కొడుకేనా? కానీ నేను తండ్రిని. పన్ను తెచ్చానమ్మంటే పంచుకోండి నాయన అన్నకు,
కొడుకు తెచ్చింది ఆడది అని తెలిసి కుమిలిపోయింది. ఆడదాన్ని పంచి ధర్మాన్ని వంచినందుకు తనకు తానే నిందించుకుందరా? ఇతిహాసాలు మన బ్రతుకుల్ని తీర్చిదిద్దాలే కానీ అపహాస్యం చేయకూడదరా. ధర్మాన్ని కాపాడాలి అంటే కర్మల్ని కట్టుబాట్లని గౌరవించాలరా. ఎంత దారుణం జరిగిపోయిందమ్మా. నడి సముద్రంలో కొట్టుకుపోతున్న నీకు పడవనిచ్చి ఒడ్డుకు చేర్చాలి అన్న తాపత్రయంతో సుడిగుండంలోకి నెట్టేశామమ్మా. మరి ఈ సమస్యని ఎలా పరిష్కరించుకుంటావో ఏమిటో. రాముడికి దూరమైన సీతకు అగ్నిగుండంలో దూకి పాతివ్రత్యం నిరూపించుకోవడానికి అవకాశం ఉంది. ఎవరితో పోరాడి భర్తను బ్రతికించుకున్న సావిత్రికి పతివ్రతంలో చోటుంది. కారణం వాళ్ళకు ఒక్కటే భర్త, ఒక్కటే తల్లి, ఒక్కటే పెళ్లి. కానీ నేను ప్రేమను రెండుగా పంచిన కన్యని, మనసును రెండుగా చేసుకుని ఇల్లాలిని. ఎవరితో కాపురం చెయ్యాలో, ఎవరితో తెగతెంపులు చేసుకోవాలో ఇద్దరు పెద్దలు మీరే తెలిసలేకపోతున్నారే. ఒక ఆడదాన్ని నేనేం చెప్పగలను? నా చెట్టు తల్లి ఇన్నాళ్ళు ఎలా భరించిందో ఏమో. ఆడదానికి భూదేవంత ఓర్పుందన్నమాట అబద్ధం కాదు. ఏంటి ఆలోచిస్తున్నావు? మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను కదా. నన్ను బాధ పెడుతున్నానంటూ నీలో నువ్వు ఎంత బాధ దిగమింకుంటున్నావో, ఎంత హాలాహలాన్ని నీ గుండెలో దాచుకుంటున్నావో నేను అర్థం చేసుకోగలను. లేదండి, నా సమస్యకి పరిష్కారం దొరికింది. అసలు నీ సమస్య ఏంటో? వద్దండి, అడగద్దు. ఈ ఆడదానికి రాకూడని సమస్య వచ్చినా తనకు తానే పరిష్కారం చేసుకోవాల్సిన సమస్య. ఏమిటో నాకేం అర్థం అవట్లేదు. వద్దండి, అర్థమైన పరిష్కారం మీరు చేయలేరు. టైం అయింది, వెళ్తాను. కానీ నీ సమస్య నా సమస్య కాదని ఎలా అనుకున్నావు? గుడికి వెళ్తున్నానండి. నేను కార్లో డ్రాప్ చేస్తాను. బస్సులో వెళ్తాను. పర్లేదు, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు, బస్సులో వెళ్తాను. వద్దండి, మీకు బ్యాంక్ టైం అయింది, వెళ్ళండి. ఇంతకాలం నా ప్రేమదేవతకి మనశ్శాంతి లేకుండా చేసింది నువ్వా? ఇప్పుడు అర్థమైందిరా, ఇంతకాలం నా సుధని అలా అల్లాడేలా చేసిన బ్లాక్ మెయిలర్ నువ్వా? అక్క మీకు ఈ ఉత్తరం ఇమ్మంది. నాన్నమ్మ, అమ్మ నాన్న లేని దాన్ని, అనాథని అయినా నీ ప్రేమతో ప్రేరణతో ఇద్దరు భర్తలకు భార్యనయ్యాను. కానీ ఈ నరకం ఏ ఆడదానికి రాకూడదు, అందుకే నిజం చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఉండలేక ఈ నరకాన్ని అనుభవించలేక వెళ్ళిపోతున్నాను. కానీ చావడానికి కాదు, అనాథగా నాలాంటి అనాథులకు సేవ చేసుకుంటాను.
కానీ రాజీవ్ సంజయ్లకు నేను శాశ్వతంగా పోయానని చెప్పండి. లేకపోతే ఈ రోజు కాకపోయినా ముందు ముందు వాళ్ళు మనుషులుగా మిగలరు. అయ్యా అయ్యా, మన బ్యాంక్ మేనేజర్ ఎవరో కొత్త అబ్బాయి గాంధీ సెంటర్లో కొట్టుకుంటున్నారయ్యా. బాబాయ్ అంటే ఇతను? అవును బాబు, సుధారాణి నా కొడుకు. వీడే దాని సరిపోయి తిరిగి వచ్చిన భర్త. ఇది దేవుడు మాయ తప్ప మనుషులు ఆడే నాటకం కాదు. రాయినే ఈ ప్రేమ నాటకం ఆడిస్తున్నాడు. నాన్న, రాణి ఎక్కడ? ఇంకెక్కడ రాణిరా, అది నరకాన్ని భరించలేక నటించలేక అందరినీ వదిలి వెళ్ళిపోయిందిరా. ఇదిగో మీరు నానమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళండి త్వరగా. అప్పుడే మర్చిపోయావా? నీకోసం నేను చేయిపోగొట్టుకున్న వాడిని. అందుకని అలాంటి నన్ను జీవితాంతం నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలిగా. అంటే బ్లాక్మెయిల్ అంతా మేమే చేశాం, కానీ మా పగ తీరలేదు. నీ మొగుళ్ళిద్దరినీ కలిపి మట్టు పెడితేనే కాని మా పగ చల్లారు. లోపలేండి. Thank you.
బతకడం నాన్న, అందరి సమస్యలు పరిష్కారం అవ్వాలంటే నేను బతకూడదు. తప్పదు నాన్న, నిన్ను నేడు కాకూడదు, పోయిన వాడు తిరిగి రాకూడదు. వస్తే ఉన్న వాళ్ళ బ్రతుకు నరకు. ఇది నిజం. రాజేష్ రాణి దేవత, మీరు కల కల సంజయ్ ఎవరు కడదాకరారు సాగే ఈ యాత్రలో అయినా